అనంతరము విమ్మి ఎదుర ఖాళీ ఉంది కనుక ఎవరు కూర్చి వాళ్ళు పట్టుకుని ఆ ముందుకు సాగాలని ప్రేమపూర్వకంగా ముందుకు రావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. పట్టబడిన కానుకల నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోకి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకి తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మేమందరం చిన్నమందగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరచడానికి, మరి ముఖ్యంగా మీ విలువైన వాక్యాన్ని ధ్యానించి స్మరించి వాక్య వెలుగులో ఒకసారి మా జీవితాలు తొంగి చూసుకోవడానికి మీరిచ్చిన విలువైన సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి, నడిపింపును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నీ ప్రియబిడ్డను ప్రభా సింహాచలం అనే మేలుకొల్పి నీ చిత్తానుసరంగా తండ్రి భారభరతమైన సభను ఏర్పాటు చేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ భారభరతమైన పరిచర్లో పాలు వ్యవస్థలైన ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం తెచ్చుకోండి. విత్తబడిన కానుకలన్నీ కూడా మీరే దీవించి ఆశీర్వదించి విప్పిన గుప్పులను కూడా తండ్రి మీరే ఫలభరితంగా మార్చమని నీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. జరగబోతున్న సమస్త సభ కూడికను నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే అధ్యక్షత వహించి క్రమంగాను మర్యాదగాను మీ నామ మహిమార్థమే జరిగింపచేయమని వేడుకుంటూ క్రీస్తు నామను స్తుతించి వేడుకుని పొందుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి దైవ సేవకులకు ప్రభు నామలు అందనాలు చెల్లిస్తా ఉన్నాం. సమయంలో వాక్యం నిమిత్తమే దైవజనుల నడిపింపు కొరకు స్థానిక దైవజనులు అయినటువంటి శాంతరాజు గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రార్థన అందరూ తెలియజేయండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రభు, నీ పరిశుద్ధత నామమునకు వందనములు స్తోత్రములు ప్రభావములు మీకే సమర్పిస్తూ ఉన్నాను ప్రభువ. ప్రార్థనతో ప్రారంభించి పాటలతో మిమ్మలను మహిమపరిచి యేసయ్యా ఆరాధనతో మిమ్మలను ఆరాధించి కీర్తించి కొనియాడటానికై మీరు అనుగ్రహించిన కృపా సమయాన్ని బట్టి మీకు వందనాలు. నీ పరిశుద్ధత గ్రంథములో నుండి చక్కటి వాక్య పఠనము చదివి దేవుని ఘనపరచటానికి యేసుస్వామి మిమ్మలను అర్థించి కృతజ్ఞతాస్తుతులతో కొనియాడటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. అదే విధముగా కూడి వచ్చిన నీ భక్తులు మీకు సమర్పించిన కానుకలను బట్టి మీకు వందనాలు. ప్రాముఖ్యముగా నా రక్షకుడా విమోచకుడా నీ ప్రియ దాసుని ప్రత్యేకించి మా మధ్యలోనికి క్షేమముగా తీసుకొచ్చినందుకు నీకు వందనాలు నాయనా. నీ దైవార్థమాన అందించటానికి సిద్ధముగా ఉన్న నీ ప్రియ కుమారుని నీక ఆత్మ అభిషేకముతో నింపండి. నీ ఆత్మ అభిషేకముతో నింపి నీ బోరుగా వాడుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యమనేది మాట్లాడేవారు మీరు గనుక వినగిలే చెవిని గ్రహించుకునే హృదయాలను నాకును కూడిన భక్తులకును ఈ మైక్ యంత్రము ఎంత దూరమైతే వినబడుచు ఉన్నదో వినుచున్న ప్రతి వారికి ఆశీర్వదకరముగా నీ కార్యం జరిగించి నడిపించుకోనమని యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి దైవ సేవకులకు ప్రభు నామలు అందనాలు చెల్లిస్తా ఉన్నాం. మనం ఎదురు చూస్తున్నటువంటి దైవజనులు ఇప్పుడు వర్తమానం అందిస్తుండగా దయతో మీ సెల్ఫోన్లు చిచ్చాప్ చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తా ఉన్నాం. లేని ఎడల సైలెంట్లో పెట్టవలసిందిగా మరొకసారి మనం చేస్తా ఉన్నాం. ఈ సమయాన్ని దైవజనులకి అప్పగిస్తా ఉన్నాం. ఈ సమయంలో జేమ్స్ గారు వచ్చి వర్తమానం అందించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. అంతలోకి ఇలాగ తీసుకొస్తాను.
దైవజనులైన వారందరికీ క్రీస్తునామం శుభములు. సంఘానికి సమాజానికి క్రీస్తునామం శుభాలు. చిన్న ప్రకటన మనవి. ఇంతకన్నా వచ్చినప్పుడు టపాసులు పీల్చారు, అలాంటివి ఎప్పుడు చేయకండి. అది బయట వాళ్ళకి బాగుంటుంది, మనకు బాగోదు. ఒకవేళ తెలియ చేస్తే దేవుడు మిమ్మల్ని క్షమించును గాక. నెక్స్ట్ టైం ఏ సేవకుడికి మీరు ఇలా చేయకుండా ఉండును గాక. సేవకుడు అంటే సేవకుడు అంతే. నాకు ఇన్సర్ట్ చేసుకోవాలంటేనే భయం వేస్తుంది. ఆడి మీరు టపాసులో అవుట్ లేసారంటే ఇంక అంతే సంగతులు. ఇంకా కాబట్టి వద్దు, మీ ప్రేమకి నేను ఇష్టపడుతున్నాను, ఐ లవ్ యూ, కానీ ఇలా చూపించండి. పౌలు గారికి మిగిలిన శాఖలకి వాళ్ళు దండలేసి ఇలాగే గౌరవిస్తే బట్టలు చింపేసుకున్నారు. కాబట్టి ఆ ఫాలో మనం అవుతున్నాం కనుక మనకు నన్ను బ్రదర్గా చూడండి, సేవకుడిగా చూడండి, ఎప్పుడు ప్రేమించండి, అది చాలు నాకు. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. బేస్ తగ్గించిన ప్రార్థన చేసుకుందాం. పరలోక మందుడు మా తండ్రి, ఈ అన్య జనాంగ మధ్య తండ్రి మీ బిడ్డలను రక్షించుకొని, మీ బిడ్డలను ఏర్పరచుకొని, ప్రత్యేకంగా మీరు పిలుచుకొని, పిలుపుకు తగినట్టుగా తండ్రి వారెరిగిన సత్యమును తండ్రి అనేకులకు వినిపించడానికి ఈ సభను ఏర్పాటు చేశారు. వారి రెక్కల కష్టాన్ని హెచ్చించారు. ఏ సంగతులు అవసరమో తండ్రి అవి మాట్లాడడానికి సహాయమును అనుగ్రహించండి. మాకు నచ్చిన సంగతులు కాదు కానీ తండ్రి, ఈ సమాజానికి ఏ అవసరమో అవి మాత్రమే బోధించడానికి మమ్మల్ని వాడుకోండి తండ్రి. మీ గూర్చిన ఎన్నో నిగూఢమైన సత్యాలు తండ్రి గ్రంథంలో ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి మా ఆయుష్కాలము తండ్రి పరిమితులు కలిగినది. అనంతుడైన మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో సమాజంలో జ్ఞానులు మేధావులు అనుకున్న వారు విఫలమైపోయారు. మిమ్మల్ని చూపించడంలో తండ్రి పతనమైపోయారు తండ్రి. ఈ పతనమైపోయిన హృదయాల మధ్య, ఈ పతన స్వభావంలో సమాజంలో మిమ్మల్ని అర్థం చేసుకోవడమనేది తండ్రి నాగరిక పత్రాలను బట్టి తండ్రి అర్థం అవరు మీరు. మా మదిలో వచ్చిన ఊహలను బట్టి మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టం దేవా. అసలు మీరు ఎలా ఉన్నారో మాకు అర్థం కావాలి అంటే దానికి తార్కాణము సత్యము మాత్రమే. ఆ సత్యాన్ని ఎవరైతే బాగుగా ఎరుగుతారో తండ్రి వారు మాత్రమే మిమ్మల్ని పూజించగలరు, మిమ్మల్ని ప్రేమించగలరు, మీ చిత్తానుసారంగా నడవగలరు తండ్రి. సభకు వచ్చాము వెళ్ళామని అనుకొనక ఏ విధమైన దేవుణ్ణి మేము నమ్ముతున్నామని తండ్రి ఎరుగని ప్రజానికానికి స్పష్టత ఇవ్వడానికి నన్ను వాడుకోండి తండ్రి. నా మేధాశక్తితో వీళ్ళకి వాక్యం చెప్పక, మీ ఆత్మ నడిపింపుతో తండ్రి వీరికి వాక్యం చెప్పడానికి నన్ను వాడుకుంటారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని గంభీరమైన సత్యాలు మనం విందాం. నిజానికి రోజు మీతో ఎక్కువ నేను రిఫరెన్స్ తీయించను, కానీ కొన్ని ప్రాక్టికల్ విషయాలు మాట్లాడతాను. కొంచెం జాగ్రత్తగా నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో ఏదో ఒక భక్తుడిని తీసుకుని ఆ భక్తుడి యొక్క నేపథ్యాన్ని గురించి చెప్పడం చాలా ఈజీ. ఆ భక్తుడే తెలియనోడికి దేవుడి గురించి చెప్పాలి అంటే చాలా కష్టం. దావీదు ఏం చేసాడో తెలుసు అంటే దావీదే తెలుదాడికి. ఎలా చెప్పను? సొలొమోను ఎలా ఎదిగాడో తెలుసా? సొలొమోనే తెలియదా మనిషికి? ఎలా చెప్పను? చాలామందికి దేవుడిని గురించిన అవగాహన లేనప్పుడు వాళ్ళకి దేవుడిని గురించి ఎలా చెప్పాలి? మనల్ని పిలిచిన దేవుడు అనేకులను పిలవమని మనల్ని పిలిచాడు. అనేకులను మనం పిలవాలి అంటే అసలు మన పిలుపుకు తగినట్టుగా మనం ఉన్నామా లేదా మనకు తెలియాలి. చాలా సున్నితమైన విషయం అండి, నేను చాలా క్రితం చెప్పాను. ఇది కొన్ని సంవత్సరాలైన సమాజంలోకి చెప్పలేదు, ఎందుకంటే గొడవలు అయిపోతాయి. అలాంటి విషయం ఇది ఫస్ట్ లైన్ వినండి. పోజర్ అనే ఒక భక్తుడు ఉంటాడు, చనిపోయాడండి. వాళ్ళకప్పుడు నాస్తికులు వాళ్ళు, వాళ్ళ ఏరియాలో నాస్తికులు అంటే దేవుళ్ళు లేడని నమ్మేవారు వాళ్ళు.
ఆ కోవకు చెందిన వాడే సిఎస్ లూయిస్. చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది సిఎస్ లూయిస్ అంటే అర్థమవుతుంది. కానీ నార్నియా అని ఒక మూవీ ఉంటుంది తెలుసా, తెలుసు ఏది తెలియదు మనకి, తెలుసు మనకి. అది మూవీ కాకముందు అది ఒక బుక్, నవల్. ఆ నవల రాసిన రైటర్ ఎవరంటే సిఎస్ లూయిస్ అంటారు. రాయి వీళ్ళందరూ ఎవరంటే నాస్తికులు. ఒకప్పుడు నాస్తికులు అంటే దేవుళ్ళు లేడు, ఏం లేడు, అంతా మనలో ఉందరా దేవుడు అంటే అన్నారు. దేవుడు దేవుడు అని ఎక్కడికి పోతారంటారా, అంత దేవుడు అంటే నేచర్ రా దేవుడు అంటే, సృష్టి రా దేవుడు అంటే, ఉదయాన్ని వెలిగినిస్తున్న ఆయన రా దేవుడు అంటే, రాత్రి సలదనివిస్తున్న ఈ ప్రకృతి రా చంద్రుడు రా దేవుడు అంటే, దేవుడు అనగానే కౌగిట్లో ఉన్న ఈయన చూడడం ఈ ప్రకృతిని చూడడం మానేసి ఊహించుకుంటా వెట్రా అనేవారు నాస్తికులు. అలా అంటూ కాలం గడిపేస్తున్నప్పుడు ఈ సిఎస్ లూయిస్కి ఒక చేదైన అనుభవం ఎదురైంది. ఆ చేదైన అనుభవం ఏమెదురైందంటే ఈ నాస్తిక భావజాలంలో ఉన్నవారికి కొంచెం సోషల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సోషల్ మూమెంట్స్ అంటే సమాజంలో ఏదో ఒక భోజన కార్యక్రమాలు పెట్టడం, మంచి కార్యక్రమాలు చేయడం, ఏదో ఒకటి చేయడం అన్నమాట. దీన్ని సోషల్ మూమెంట్స్ అంటారు. వీటిని అంటే మీకు మాకు ఒక ఉదాహర స్వభావం ఉంది, అందరి మనుషుల వల్ల మేము కాదు, మాకు బిగ్ పిక్చర్ తెలుసు, అంటే సమాజాన్ని మేము చూసే కోణం వేరు అని ఒక మేధావి అనే ఒక గాంభీరత చూపిస్తారు వాళ్ళు. అందులో ఆకువకు చెందినోడే ఈ మధ్య మనకి ఇంటర్వ్యూలు ఎక్కువ ఇస్తున్నాడు, ఆయన పేరు బాబు గోగినేని. ఆయన ఎవరంటే ఇంక అంతే సంగతులు. ఇంకా మధ్య దేవుడు లేడని ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో అంటున్నాడు కదా ఆయన. వీళ్ళందరికీ పిహెచ్డి క్యాండిడేట్లు వాళ్ళు ఎవరు, సిఎస్ లూయిస్. ఆ రోజు ఆయనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఆయన గురువుగా ఉండేవాడు. ఆ గురువుగా ఉంటున్న ఆయన విద్యను నేర్పిస్తున్నప్పుడు ఈ సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ మధ్యలోకి వస్తున్నప్పుడు ఒక అమ్మాయి డల్గా ఉండడం గమనించాడు ఈ సిఎస్. అమ్మా అందరూ ఉత్సాహంగా చదువుకుంటారు, అందరూ బాగున్నారు, ఎప్పుడు నేరో మైండ్తో ఉంటావు, షాడగా ఉంటావు, ఏమైంది నీకు, ఏమైనా ఇబ్బందా, సమస్య ఏమైంది, నీ సమస్య ఏంటి చెప్పు అంటే చెప్పలేదా అమ్మాయి. మళ్ళీ అడిగాడు ఒక గురువుగా, నా మీద నీకు మంచి అభిప్రాయం ఉంటే నేను అడుగుతున్నాను, నీ ప్రాబ్లం ఏంటి నాకు చెప్పాను. ఎవరు లేని టైంలో చెప్పింది, నా ప్రాబ్లం ఏంటంటే నా క్యాన్సర్ ఉందండి, ఇంకొన్ని రోజుల్లో నేను చచ్చిపోతాను. షాక్ తిన్నాడు. చక్కగా ఉన్నావు, ఇంత చక్కగా ఉన్న నీకు క్యాన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా డోంట్ వరీ, ఒక విషయం చెప్తున్నాను మేధావిగా, ఎవరైనా ఎప్పటికైనా చనిపోవలసిన వారమే. సమాజంలో అందరూ చెప్పే మాట ఇది, ఎవరైనా ఎప్పటికైనా చనిపోవలసిన వారమే. ముందు నువ్వు చచ్చిపోతావు, తర్వాత నేను చనిపోతాను. ఆ మాత్రం దానికి మనం ఫీల్ అయి నువ్వు ఉన్న నాలుగు రోజుల జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఖుషీగా ఉండు, సంతోషంగా ఉండు, లైఫ్లో ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేయి, నేడో రేపు నేను చనిపోతాను. ఆ విషయం నాకు తెలుసు, నువ్వు చనిపోతున్నావు కాకపోతే నీకు ముందు తెలుసు, దానికి ఎందుకు ఫీల్ అయిపోతుందని మోటివేట్ చేశాడు. ఎంత మోటివేట్ చేసినా తనకు ఆనందం రాలేదు. తన బాధను గమనించాడు. అంటే తన బాధ ఏంటంటే లేత వయసులోనే ఇంకా ఏమీ చూడకుండా ఏమీ తెలియకుండానే చిన్న వయసులో ఆమె చనిపోతుంది అన్న విషయాన్ని గ్రహించాడేమో. ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వేమనుకోనంటే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఏడ్చింది. రేపో మాపో చచ్చిపోయే నాలాంటి దాన్ని ఎందుకు సార్ మీరు పెళ్లి చేసుకోవడం అంటే, నోనో నేను సెంటిమెంట్కో సింపతికో నేను పెళ్లి చేసుకోవట్లేదు, నీకు లైఫ్ అంటే ఏంటో నేను చూపిస్తాను అన్నాడు. సరే అయితే చేసుకుంటానని చెప్పి ఇద్దరు చేసుకున్నారు. కాలం గడుస్తుంది, కాపురం నడుస్తుంది, అంత బాగుంది, వ్యాధి ఉందన్న సంగతి మర్చిపోయి అంత ఆనందంలోకి వెళ్ళిపోయారు. ఒకరోజు చచ్చిపోయింది. బాధపడిపోయాడు సిఎస్ లూయిస్. మేధావండి సిఎస్ లూయిస్ అంటే బాధపడిపోయాడు. దేవుడు లేడన్న వ్యక్తి మరణానికి తన జీవిత భాగస్వామి చనిపోయేసరికి బాధపడిపోయాడు. వెంటనే ఇలా అన్నాడు, శవం ముందుంది, చుట్టం పట్టం ఇరుగు పొరుగు స్నేహితులందరూ వచ్చారు, శవాన్ని తీసుకెళ్ళిపోయారు, అంత్యక్రియలు జరిగిపోయి మళ్ళీ ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు.
తన జ్ఞాపకాలు తన ఇంట్లో తిరుగుతున్నాయి. ఎప్పుడైనా ఎవరైనా మన ఇంట్లో చనిపోతే 4 రోజులు అలాగే ఎక్కడైనా దూరంగా తీసుకెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళ తిరిగిన జ్ఞాపకాలు మన మైండ్ తినేస్తాయి, నెక్స్ట్ పాడికి మనం రెడీ అయిపోతామని బెంగతో. అదే ఏదో ఊరు తీసుకెళ్తారు మనం, అక్కడ ఉండలేము. ఆ గదిలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు, ఇక్కడ నిలబడినప్పుడు ఎలా మాట్లాడారు, అక్కడ కూర్చుని ఎలా తినేవారు, ఎలా నవ్వేవారు, అవన్నీ మనకు గుర్తొచ్చేసేందుకు ఆ గదే. ఎవరైనా మన ఇంట్లో మన పీల్చనిపోతే మన ఇల్లే పెద్ద దయ్యాల కొంపలా కనబడుతుంది మనకు. అలా ఎప్పుడైతే ఆయనకి ఆ ఇల్లు భీకరంగా కనిపించింది, బాధపడిపోయాడు, ఇలా పైకి చూశాడు, కుర్చీలో కూర్చున్నాడు, ఇలా అన్నాడు, నీకు తగునా మనుషుల ప్రేమ మధ్య విడదీసే ఈ మరణాన్ని పెట్టావు దేవుడా, నీకు తగునా అని ప్రశ్నించుకున్నాడు. కలకాలం ఇంకా చూడకముందే చిన్న వయసులోనే తను తీసుకెళ్ళిపో, ఇది నీకు తగునా తగునా అని ఫైర్ అవుతున్నాడు. ఎవరి మీద? దేవుడి మీద. వెంటనే ఆయన ఉలిక్కిపడ్డాడు, అరే దేవుడే లేడన్న నేను, ఇప్పుడు ఎవరి మీద నేను కోపగిస్తున్నాను, నా మైండ్లో ఇప్పుడు దేవుడు అనే ఆ ఫీల్ ఎలా వచ్చింది, దేవుడు లేనప్పుడు నేను ఎవరిని తిట్టుకున్నాను, మళ్ళీ తనను తాను సమర్థించుకున్నాడు, మళ్ళీ ఫీల్ అయ్యాడు, కొంతసేపు మర్చిపోయాడు, తన జ్ఞాపకం వచ్చింది, మళ్ళీ తిట్టుకున్నాడు, మళ్ళీ తిడుతున్నాడు, నీకు తగునా మనసుని ఎలా ఎడదీస్తావు, నీకు తగునా ప్రేమను విడదీసో, ఆత్మీయతను చంపేసో, మనిషి లేకుండా తీసుకెళ్ళిపోయినాను, వంటరం చేశాను, మళ్ళీ తిట్టుకుంటున్నాడు, మళ్ళీ డౌట్ వచ్చింది, అరే ఇన్ని సంవత్సరాలు దేవుళ్ళు లేడని చెప్పి నేను నా భార్య చనిపోయేసరికి దేవుణ్ణి ఎందుకు తిడుతున్నానని ప్రశ్న వచ్చింది. అప్పుడు ఎతకడం స్టార్ట్ చేశాడు, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉన్న దేవుడు లేడని సబ్జెక్టులు నేర్చుకుని ఫిక్స్ అయిపోయి పొరపాటు పడ్డానా అని ఆ ఎత్తుకులాట్లో ప్రారంభించాడు. అన్ని గ్రంథాలు చదివారు, అన్ని మతాలు చూశాడు, ఆయన ఊహలకి సత్యానికి తగిన ఒక గ్రంథాన్ని చదివాడు, ఆ గ్రంథం బైబిల్. గుర్తుపెట్టుకోండి, ఆ బైబిల్ ఎప్పుడైతే చదివాడో ఆ బైబిల్లో క్రీస్తు అనే వ్యక్తిని స్పష్టంగా చూడగలడు. అందుకే ఆ స్పష్టతలో చూసినప్పుడు ఒక నవల రాశాడు, ఆ నవల పేరే నార్నియా. ఆ నార్నియాలో సింహం మాట్లాడుతుంటారు చూడండి, ఆ సింహం ఎవరో తెలుసా? ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యూదా గోత్రపు సింహం. ఆ సింహాన్ని తెలియక ఏదో సినిమా తీశారు, అది తెగాడేసింది, ఆస్కర్ అవార్డులు వచ్చేసింది. అది బైబిల్ స్టోరీ. అది ఆయన తీసినప్పుడు దేవుడు ఉన్నాడు అనడానికి ఒక స్లోగన్ ఇచ్చాడు. ఆ స్లోగన్ ఏంటో తెలుసా? దేవుడున్నాడా, దేవుడున్నాడా అని ప్రశ్న నాకు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, నాకు ఆకలేస్తుందంటే ఈ సృష్టిలో ఆహారం ఉందని అర్థం, నాకు దాహం వేస్తుందంటే నీళ్ళు అనే ఒక చక్కటి దప్పికను తీర్చే ఒక వాటర్ అనే కంటెంట్ ఉందని అర్థం. ఆకలేస్తే ఆహారం ఉందని అర్థం, ఆహారం ఉన్నప్పుడే ఆకలికి అర్థం ఉంది, ఆకలి ఉన్నప్పుడే ఆహారానికి అర్థం ఉంది, అదుండి ఇది లేకపోయినా, ఇదుండి అది లేకపోయినా అర్థం లేదు. దాహం వేసినప్పుడు నీళ్ళు ఉండాలి, నీళ్ళు ఉన్నప్పుడు దాహం ఉండాలి, ఇది ఒకటి ఉంటేనే ఒకటి ఉందన్న ప్రశ్న. కోరుకుంది అంటే ఈ కోరికల వెనకాల నాకు ఒక జీవిత భాగస్వామి ఉండాలని అర్థం. ఆయన ప్రశ్నలవి, ఆయన వివరణది. ఆకలేసినప్పుడు ఆకలికి అన్నం ఉందన్నది ఎంత వాస్తవమో, దాహ వేసినప్పుడు దాహానికి నీళ్లున్నాయన్నది ఎంత వాస్తవమో, దేవుడున్నాడా అన్న ప్రశ్న మాకు వస్తుంది అంటే చెప్పండి, దేవుడెక్కడో ఉన్నాడని అర్థం అని అప్పుడు స్టార్ట్ చేశాడు. దేవుడిని తెలుసుకున్నాడు, దేవుడిని తెలుసుకున్న అనేక స్లోగన్స్ ఇచ్చి చివరికి నాస్తికుడు క్రైస్తవుడయ్యాడు. ఆ జాబితాకి ఆ భావజాలాలకు చెందిన మేధావుల్లో టాజర్ ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, బాగా వినండి, చివిచ్చి మీకు ఈ మాటలు అర్థం చేసుకుంటేనే మీ దేవుడు ఏటో మీకు అర్థమవుతాడు. నాకు తెలిసి ఇందులో 90% మీరు బైబిల్ పట్టుకొచ్చున్నారు, కానీ అసలు దేవుడేంటో మీ గుండెల్లో ఉండవు. నేను సీరియస్గా చెప్తున్నాను, లెసన్ మొత్తం అర్థమైంది, మీకు అర్థమవుద్ది దేవుడు ఉన్నాడో లేదో. మీరు నెక్స్ట్ ఫాజర్ ఏమంటాడంటే, దేవుని గురించి ఆలోచించినప్పుడు మన మనస్సులకు ఏదైతే స్ఫురిస్తుందో అదే నన్ను గురించి బయటికి చూపిస్తుంది. చిన్న మాట ఏం కాదు, మళ్ళీ చెప్తున్నాను నేను. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నాను వినండి, దేవుడు గూర్చి, దేవుడు అని అనగానే నా మైండ్ ఏదైతే ఆలోచిస్తుందో అదే నన్ను గూర్చి బయటికి చూపిస్తుంది.
అదెట్టా? దానికి కొంచెం లైను. దేవుడు అనే వ్యక్తిత్వాన్ని గూర్చి నేను ఆలోచించినప్పుడు నా వ్యక్తిత్వం బయటపడుతుందట. అది ఎలాగా? అర్థమవుతున్నాయా మాటలు? అర్థమైనట్టే ఉన్నాయా? కొంచెంసేపు అర్థమవుతుంది, కొంచెంసేపు అండ్ ఓపికగా అంత అర్థమవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఆ ముఖ్యమైన లైన్స్ అని అందుకని మళ్ళీ చదువుతున్నాను. దేవుని గూర్చి ఆలోచించినప్పుడు నా మనసుకు ఏదైతే తోస్తుందో అదే నన్ను గూర్చి బయటకు చూపిస్తుంది. దేవుడు అనే వ్యక్తిత్వం కోసం ఆలోచించినప్పుడు నా వ్యక్తిత్వం బయటపడుతుంది. దేవుని గూర్చిన అవగాహన ముడలేని, దేవుని గూర్చిన అవగాహన నాకు సరిగ్గా లేనప్పుడు నా వ్యక్తిత్వం గందరగోళంగా ఉంటుంది. ఎట్లా? ఇప్పుడు నేను ఒక బొమ్మను చేశాను అనుకోండి. దేవుడిని నేను దేవుడు బొమ్మ చేయాలి అంటే ముందు బొమ్మ యొక్క రూపం, అంటే అమ్మ బొమ్మో తండ్రి బొమ్మో, నేను ఏ దేవుడిని చేయాలనుకుంటున్నానో ఆ బొమ్మ యొక్క బొమ్మ ఎక్కడ ఉండాలి చెప్పండి? నా మైండ్లో ఉంటుంది. నా మైండ్లో నేను ఒక దేవుణ్ణి ఊహించుకుంటేనే చెప్పండి ఒక రూపాన్ని ఇవ్వగలను. ఇప్పుడు మీకు ఇది అర్థమైతే నేను ఏ ఊహించుకున్నానో ఖచ్చితంగా ఆకారాన్ని దించుతాను. ఏం ఊహించుకున్నాను? మిడిల్ ఆసియా గొడవలు చెప్తున్నాను వినండి. మధ్య ఆసియాలో దేవుళ్ళని కట్టారు, అందులోని గ్రీకులు కట్టారు, ఆ గ్రీకుల్లో ఎథెన్స్లో కట్టారు. ఆ కట్నోళ్ళు ఏం ఊహించుకుంటారంటే ఈడు దేవుడిని తయారు చేయమన్నాడు. వాడు ఎలా తయారు చేసి చెప్పినా నల్లగా తయారు చేశాడు దేవుడిని. ఇప్పుడు దేవుడిని నల్లగా ఎందుకు తయారు చేశారా? ఆడికి అలా అనిపించింది. ఆడికి నా మాట అర్థమవుతుందా? కొంత దేవుళ్ళని అలా కళ్ళు పెద్ద పెట్టి చూపించారు. అరే దేవుడికి కళ్ళు ఎందుకు అంత పెద్దది చేయించావంటే ఆడికి దేవుడు అనగానే అలా ఉండాలని అనిపించింది ఆడికి. నా మాట అర్థమవుతుందా? దేవుడు అనగానే ఇలా ఒక పెద్ద ఏదో ఆయుధం తీసి ఇలా పొడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను అడుగుతున్నాను, ఈ ఫీలింగ్ అంతా లేదా దేవుడిని ఇలా ఊహించుకుని ఈ పిక్చర్ అంతా ఎవళ్ళో ఉంది చెప్పండి? ఆ చేసినోళ్ళు ఉంది. ఇది మీకు అర్థమైతే దేవుడు అనగానే కుర్చీలో కూర్చున్న మీకు, బరకాల మీద కూర్చున్న మీకు ఏమనిపిస్తుంది? అది నా ప్రశ్న. ఏమనిపిస్తుంది? మనకు అర్థమయ్యేలా చెప్పిన మనం బ్యాచ్ కదా, మరి మనకు చెప్తాను వినా. ఏదో ఒక పనికి మాల పని చేసి మనలో ఏమనిపిస్తుంది చెప్పిన? దేవుడు ఏమనలేండి అంటాను. అడుగుతున్నాను, దేవుడు ఏమన్నాడులేండి అంటున్నావంటే నీకు బైబుల్లో ఉన్న దేవుడిని మైండ్లో ఉన్నాడా, లేకపోతే ఆల్రెడీ ఒక దేవుడు నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? నా మాట అర్థమవుతుందో లేదో. అరే దేవుడు ఇలా చేస్తే కొడతాడ్రా, దేవుడు చంపుతాడ్రా అంటే ఈడంటాడో, దేవుడు అంత కోపిస్టు కాదులేండి అని అన్నాను. దేవుడు అంత కోపిస్టు కాదండి, నీకు ఎలా అనిపించింది? ఆడికి అనిపించింది అలాగా. నా మాట అర్థమవుతుందా? ఒరే దొంగతనం చెయ్యొద్దన్నాడ్రా దేవుడు అంటే, ఆ దొంగతనం చేసినంత మాత్రం నరకానికి వేసేద్దాడు చిన్న దొంగతనానికి అంటున్నాడంటే, వీడు చిన్న దొంగతనాలకి దేవుడు నరకానికి వేయుడు అంటే, చిన్న దొంగతనాలకి నరకానికి అయిన దేవుడు ఒక లోపల ఉన్నాడు అడి. ఇది చిన్న విషయం కాదు. ఇది నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో అంటే, ఇప్పుడు ఇంతమంది వందల మంది ఉన్నారు ఇక్కడ, వందల దేవుళ్ళు ఒక్కొక్కరు మైండ్లో ఉంటారని మీరు నమ్మగలరా? నీలో ఒకలా ఉంటాడు, ఆయనలో ఒకలా ఊహించుకున్నాడు. ఊహించుకున్నారు మనం కట్టుకున్న దేవుళ్ళవే. కొంతమంది బయట దేవుళ్ళు కట్టారు, మనం లోపల దేవుళ్ళు కట్టుకున్నాం. ఎలా కట్టుకున్నాం? ఎవడికి నచ్చినట్టు వాళ్ళ ఊహించుకున్నాం. దేవుడు ఖచ్చితంగా ప్రార్థించమన్నాడంటే మనం ప్రార్థన చేయకుండా భోజనం చేయటం పాపమని బైబిల్లో ఉందంటే, ప్రార్థన చేయకుండా భోజనం చేస్తే పాపం అయిపోతాడు మరి అంటున్నాడంటే ఏడు ఆడి ఫీలింగ్ ఏంటి? ఆడి ఫీలింగ్ ఏడు చెప్పండి. ఆడి దేవుడు ఆడుకున్నాడు, ఆడి ఫీలింగ్ దేవుడు ఆడుకున్నాడంటే ఈడు ఊహించుకున్న దేవుడు ఈ దేవుడు కాదు, ఈ ఊహించుకున్న దేవుడు ఆడి దేవుడు. ఇలా ఎవడక వాడికే దేవుడు అన్నాడా లేదా చెప్పండి. అంతేకా అన్నట్టు అసలు ఇప్పుడు మీకు అర్థం ఉంది లైను, నేను చదువుతాను చూడండి. దేవుణ్ణి గురించి ఆలోచించినప్పుడు నా మనస్సులకు దేవుణ్ణి గురించి ఏదైతే స్ఫురిస్తుందో అదే ముఖ్యమైన నా వ్యక్తిత్వాన్ని బయట పెడుతుంది. దేవుడు అనే వృత్తాంతం గురించి నేను ఆలోచించినప్పుడు నా వ్యక్తిత్వం బయటపడుతుంది. మూడు, దేవుని గురించి నాకు
సరిగ్గా లేకపోతే నా లైఫ్ కూడా గందరగోళంగా ఉంటుంది. ఉదాహరణ చెప్తాను వినండి. ఐఎస్ఐఎస్ అని ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి తెలుసా? ఎవరండి ఐఎస్ఐఎస్ అంటే? నాస్తికులు కాదు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఎవరండి? నిష్ఠగా దేవుణ్ణి నమ్మేవాళ్ళు తెలుసా? దేవుణ్ణి నమ్ముతారండి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అంటే. చాలా నిష్ఠగా నమ్ముతారు. ఇంత నిష్ఠగా నమ్మిన ఉగ్రవాదులు వాళ్ళు ఏం చేస్తారంటే, పేగలు కోసేసి బతుకుండగానే మనిషి గుండె బయటికి తీసేసి మెడకాయ మీద తలకాయ తీసి ఇలా చేతి ఇలా పట్టుకుని ఆ తలకాయని ఇలాగిలా ఆడిస్తూ టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తూ వాళ్ళ దేవుడికి ఓ మాట అంటారు. ఏమంటారు చెప్పనా? అక్బర్ అంటారు. నెక్స్ట్ ఏదైనా అడగట్టున్నారు. అక్బర్ అంటే గొప్పోడు. దేవుడా అక్బర్, దేవుడా అక్బర్, అక్బర్ అంటే ప్రైజ్ ద లార్డ్ అన్న ఫీలింగ్ అన్నమాట. తలకాయ నరికేసి తల చేత్తో పట్టుకుని తల ఇలా ఊపుతూ రకరకాల మొక్కలు నరికాడు, అలా ఊపుతూ దేవుడానికి స్తోత్రము కలుగును గాక, స్తోత్రము కలుగును గాక అని ఒక ఉగ్రవాద అలా అనగడుగుతున్నాడంటే, ఇప్పుడు అడుగుతున్నాను వాడి ఫీలింగ్ ఏడు చెప్పండి. దేవుడు అనగానే వాడు ఒక వైల్డ్ పిక్చర్ ఊహించుకున్నాడు. వాడికి వాడు తయారు చేసుకున్న దేవుడు అంటే, వాడు తయారు చేసుకున్న దేవుడు అంటే చెప్పనా, మా దేవుడు రక్తం కోరతాడు అనుకున్నాడు. అందుకే వాడు ఆ విధంగా దేవుడు నమ్ముతున్నాడు కనుక మనుషులు పీకల కోసిన ఆడికి తప్పని అనిపించింది. ఎందుకు? వాడు దేవుడు ఆడుకో లోపల దేవుడు ఉన్నాడు కదా, ఆడు ఊహించుకున్న దేవుడు, ఆ లోపల ఉన్న దేవుడు వాడు ఊహించుకుంటున్నాడు కనుక రక్తం ఒలికే కొలిది దేవుడికి ఆరాధన చేస్తున్నాం అనుకుంటారు వాళ్ళు. అదో దేవుడు. ఇంకా విషయం చెప్పనా? ఐఎస్ఐఎస్లో పనిచేస్తున్న వాళ్ళు యంగ్ బాయ్స్ ఉంటారండి. ఆ యంగ్ బాయ్స్కి గిఫ్ట్లు ఇస్తారు వాళ్ళు అప్పుడప్పుడు. ఆ గిఫ్ట్లు ఏమిస్తారు చెప్పనా? ఆ ఏరియాలో యంగ్ లేడీస్ ఎవరైతున్నారో వాళ్ళని దొంగతనం చేసి, ఈ ఏరియాలో ఉన్న యంగ్ లేడీస్ని దొంగతనం చేసి, వీళ్ళందరినీ దొంగతనం చేసి వీళ్ళకి ఒక మార్కెటింగ్ అని పెట్టి, ఆ మార్కెటింగ్లో లైన్లో ఈ ఆడపిల్లని అందరిని పెట్టి వీళ్ళని నచ్చినలు తీసుకుంటాని అమ్మేస్తారు. తక్కువ రేటు కాలకి అమ్మేస్తారు. ఇదిగో మీకు ఎంత కావాలని తీసుకుని. ఎందుకు ఇలాగ అమ్మేస్తున్నారంటే వాళ్ళ ఫీలింగ్ అని చెప్పినా, ఈ బిడ్డలు దేవుని సేవ చేస్తున్నారు, అది వాళ్ళ ఫీలింగ్. ఊరి దీన్ని సేవ అంటారా అంటే వాళ్ళు అంటున్నారు సేవే అంటున్నారు. ఊరి ఇది దేవుని యొక్క పని అంటారా అంటే వాళ్ళు అంటున్నారు దేవుని పనే అంటున్నారు. అసలు దేవుడు అనే లెక్క దీనికి వేయొచ్చురా అంటే వాళ్ళు అంటున్నారు దేవుడి లెక్కే ఇది అంటున్నారు. ఎలా రా దేవుడు అంటే ఇలా చేయమన్నాడని మీరు ఎలా అనుకుంటున్నారంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు ఇలా ఉంటాడని మాకు అనిపించింది చెప్పండి, మేము చేసుకుంటున్నాం అంటారు. ఈ జాబితాలో మన సెక్టార్లో కూడా దైవజనులు ఉన్నారు. చక్కగా ప్రసంగాలు చెప్తారు, వెనకపోయి సోదేశాలన్నీ అంటారు. అలా ఎలా వేయగలుగుతున్నారు? ప్రసంగం చేత సరిపోద్ది అనుకునే దేవుడు ఉన్నాడు ఆయన మైండ్లో. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఆయన ఫీలింగ్ ఏంటంటే, కొంతమంది ఉంటారంటే బ్యాచ్ దేవుడు పని, దేవుడు పని, దేవుడు పని, దేవుడు పని, దేవుడు తోడు పని చేస్తే చాలు దేవుడు మురిసిపోతాడు అనుకుని వెనక్కి లేరే పనులు చేస్తుంటాడు. అలాగే ఎలా చేస్తావు అంటే వాళ్ళ ఫీలింగ్ అదంటే, ప్రతి ఒక్కడికి ఈ దేవుడు గుండెల్లో ఉన్నాడంటారా చెప్పండి? వాళ్ళ సెపరేట్ దేవుడిని ఒక లోపల తయారు చేసుకున్నారంటారు చెప్పండి. తయారు చేసుకున్నారు. అందుకే ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా? ఇదే ట్రోజర్ అయిన భక్తుడు ఏమంటాడు తెలుసా? మనిషి హృదయము విగ్రహాల కర్మాగారం. అంటే ఎన్నో విగ్రహం తయారు చేసుకుంటాం అన్నమాట. అందుకే జుబలేద్దానని నేను మీ హృదయంలోకి నేను వద్దానని. ఎవరిని ఎక్కువ పూజించినా, ఎవరిని ఎక్కువ ఊహించుకున్నా, ఎవరిని ఎక్కువ మనం ఫీల్ అయినా, ఎవరిని ఎక్కువగా దేవుడు ఇలా ఉంటాడని ఒక పిక్చర్ను డిజైన్ చేసుకుంటే తప్పు చేస్తున్నా. ఆ పిక్చర్ నీకు నచ్చినట్టు నడిపిస్తుంది. మరొక ఉదాహరణ చెప్తాను చూడండి. 30 సంవత్సరాలుగా విశ్వాసుగా ఉండి, 30 సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటూ, యేసుప్రభు వారు నేడు రేపు రాబోతున్నాడు, మన జీవితాలు సర్దుకోమన్నాడు, కొంచెం జాగ్రత్త పడని చెప్తే 30 సంవత్సరాలు పెద్ద ఏముంది చెప్పనా? 30 సంవత్సరాలు సంఘానికి వచ్చాను కానీ బాబీతడేటండి అందంట. అడుగుతున్నాను, ఏ పంపించడా? పంపించడు అనుకుంటుంది. అంటే ఆవిడ ఫీలింగ్ ఏంటి చెప్పండి?
30 సంవత్సరాలు వచ్చాను, నన్ను పంపించకపోతే పరలోకానికి ఇంకెవరిని పంపిస్తాడు, పంపితే ముందు నన్నే పంపాలని ఒక ఫీలింగ్తో బతుకుతుందంటే ఆమె లోపల వేరే దేవుడు ఉన్నాడా లేదా చెప్పండి. బైబిల్ దేవుడు కదా ఆయన, వేరే దేవుడు ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. సేవకులు ఉన్నారు, బాబాలు ఉన్నారు, మాంక్స్ సన్యాసులు ఉన్నారు, రకరకాలుగా ఊహించుకునే వారు ఉన్నారు, దేవుడు పేరు మీద అగత్యాలు జరిగించే వాళ్ళు ఉన్నారు. అక్కడ వరకు ఎందుకండి, కొన్ని సంఘాలు ఉన్నాయి, శనివారం సంఘాలు, కొన్ని సంఘాలు ఉన్నాయి యెహోవాను మాత్రమే నమ్ముతారు, కొత్త నిబంధన నమ్మరు. అరే ఇదేమే వారు కూడా, ఇలా మీరు కొత్త నిబంధన ఇది కూడా ఈ రెండు గ్రంథాలు కలిపితేగా బైబిల్ గ్రంథం, మీరు ఎందుకు నమ్మట్లేదని అడిగితే వాళ్ళు నమ్మరు. నువ్వెంతంటే చెప్పు నమ్మరు, నువ్వెంతంటే చెప్పు నమ్మరు. శనివారమే అంటారు, యెహోవాయే అంటారు, ఏసెవరో మాకు తెలియదు అంటారు, అపోస్తుల సంబంధం లేదంటారు, కొత్త నిబంధన మాకు వద్దంటారు. ఎందుకు ఇలా అంటున్నారంటే వాళ్ళు అలా ఊహించుకున్నారు దేవుణ్ణి. ఎవడికి వాడే ఊహించుకున్నారు దేవుణ్ణి, ఎవడికి వాడు ఒక సొంత విగ్రహాన్ని లోపల పెట్టుకున్నారు, ఎవడికి వాడే దేవుణ్ణి ఆ విధముగా క్రియేట్ చేసుకుని ఆరాధించేస్తున్నారు. అందుకే 100 మంది ఇక్కడ ఉంటే 100 రకాల దేవుళ్ళు ఉంటారండి అందరికీ, 1000 మంది ఉంటే 1000 రకాల దేవుళ్ళు ఉంటారండి. కానీ దేవుడు ఒక్కడే, కానీ ఇన్ని రకాల దేవుళ్ళు మన మైండ్లోకి ఎలా వచ్చాయి చెప్పండి. ఊహించుకున్నాం. ఎవడైనా దేవుడు బొమ్మ చేసినప్పుడు దేవుడిని అంత భయంకరంగా చేస్తున్నాడంటే దేవుడు అంటే అలా ఉండాలనుకున్నాడు. అలా అలా ఉండాలి, కత్తి ఉండాలి, కర్ర ఉండాలి, 4 తలకాయలు చేతిలో ఉండాలి, అలా అనుకున్నాడు. ఒత్తి ఎదుటోడికి మొత్తం వాడు లోపల గుండెకాయ బయటకు వచ్చేలా పొడి చేసి ఒక కత్తి ఉండాలి. దేవుడు అనగానే మనకు 2 ఉన్నాయి, ఏంటి కనీసం దేవుడు అంటే 10 ఉండాలి. ఆడి ఫీలింగ్ అన్నమాట. మనకు ఒక మైండ్ ఉంటే ఎంత బాగా ఆలోచిస్తున్నాం, దేవుడు అనగానే మినిమం ఒక 10 12 ఉండాలి. ఊహించుకుని అంటే చేసునోడు ఊహించుకున్నాడు. దేవుళ్ళు అలా వచ్చారండి సమాజంలో, దేవుణ్ణి అలా క్రియేట్ చేసుకున్నారండి సమాజంలో. అలా ఊహించుకున్న వారి జాబితాలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. చూద్దాం ఒకసారి, చూద్దాం మీరు అలా సత్యం నుంచి తొలగిపోరు. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 1 అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1 అధ్యాయం 23 వచనం నుండి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1 అధ్యాయం 23 వచనం నుండి, వారు అక్షయుడు దేవుని మహిమను. ఇంకా మనకు బాగా అర్థం కావాలి అంటే 21, వారు మరియు వారు దేవుణ్ణి ఎరుగు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదోపవాదముల యందు వ్యర్థులయ్యి వారి అవివేక హృదయము అంధకారమైన. ఏమైందట, వారి అవివేక హృదయం అంధకారమైంది. ఈ సందర్భంలో వారు 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 అంటున్నాడు. వారంటే ఎవరు, ఇశ్రాయేలీయులు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రోమపత్రిక 1 అధ్యాయం చదువుతున్న ఈ సందర్భం, ఏ సందర్భాన్ని పౌలు అనే వ్యక్తి జ్ఞాపకం చేస్తూ రాస్తున్నాడు, వీళ్ళ అరణ్యంలో సీనాయి పర్వతం దగ్గర చేసిన సందర్భాన్ని ఎత్తి ఇక్కడ రాస్తున్నాడు. అక్కడ ఏం చేశారు వీళ్ళు, ఒక నిర్వాహం చేశారు. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి దేవుడు అంటే తెలుసు. ఇస్రాయేలీకి దేవుడు అంటే తెలుసా తెలియదా, తెలుసు. ఎర్ర సముద్రం పాయలు చేసిన దేవుడు అని తెలుసా తెలియదా, తెలుసు. మన్నాను గురిపించిన వాడు ఈయనని తెలుసా తెలియదా, భవిష్యత్తు కానాన్ని ఇస్తానన్నవాడు ఈయన మోసైతే మాట్లాడుతున్న దేవుడు అని వీళ్ళకి తెలుసా తెలియదా. నీళ్లను చీరి 6 నెలలు ఏర్పరిచి 100,000 ముందు అటువైపు నడిపించి వెనకొచ్చిన బలమైన సైన్యాన్ని నేటములిగేలా చేశాడన్న దేవుడు అక్కడ ఉన్నాడని వీళ్ళకి తెలుసా లేదా, తెలుసు. అన్నీ తెలుసు వీళ్ళకి, దేవుడు ఉన్నాడని తెలుసు. ఆ దేవుడు ఆ యొక్క హావలి ఉన్నాడని తెలుసు. ఆ దేవుడు అదృశ్యుడిగా ఇదిగో దృశ్య రూపంలో మోసే ద్వారా మాట్లాడి మాతో నడిపిస్తున్నాడని అన్నీ తెలుసు అండి. తెలిసిన వీరు ఓ ఫీలింగ్లోకి వచ్చారట. మోసే గారు ఈ లోపు కొండ మీదకి వెళ్ళారు. 40 రోజులు ఆయనతో ఒక మీటింగ్ జరుగుతుంది, పర్సనల్ మీటింగ్, తెలుసు కదా ఈ సందర్భం అంతా. ఇది తెలియకపోతే ఇంక అంతే సాయంత్రం రేపు తూరిపోయిపోయింది చూసుకోడు, మినిమం బేసిక్స్ అంటారు వీటిని. ఆయన పైకి వెళ్ళాడు, పైకి వెళ్ళి అక్కడ డిస్కషన్ చేస్తున్నాడు. 40 రోజులు వాళ్ళతో మాట్లాడుతుంటే కింద ఒక బ్యాచ్ ఫామ్ అయ్యారు.
ఎప్పుడైతే ఈ బ్యాచ్ ఫామ్ అయిపోయారో ఇస్రాయల్ గుంపు ఏర్పడింది, మోసేని వ్యక్తిని ఎదరకుతోసారు, రా అలా ముందుకు రా, యెహోవా ఎలా ఉంటాడు ఇప్పటి వరకు మేము చూడలేదు, యెహోవా ఎలా ఉంటాడు ఇప్పటి వరకు మాకు తెలియలేదు, యెహోవా ఎలా ఉంటాడో ఒక విజువల్ ఎఫెక్ట్ కావాలంటే ఒక చూసే ఒక బొమ్మ, కదిలే ఒక బొమ్మ, మాట్లాడకపోయినా మాకు అలా కనబడే ఒక ఆకారం మాకు కావాలి. ఇప్పటి వరకు ఎర్ర సముద్రం దేవుడు పాలు చేశాడు, ఏడా దేవుడేడి, మేఘస్తంభంలో నడిపిస్తున్నాడు అన్నాడు, మేఘం కనబడుతుంది, దేవుడేడి, అగ్నిస్తంభంగా ఉన్నాడు రాత్రి అంటున్నారు, ఏడి అగ్నిస్తంభం కనబడదు కానీ దేవుడేడి, ఆ దేవుడు మాకు కనబడాలని. దేవుడు అంటే ఉంటాడని తెలుసు, నమ్మారని తెలుసు, అన్నీ తెలుసు, కానీ వారు వాదోపు వాదాలు పెట్టుకున్నాడు. ఆ వాదోపు వాదాలు ఎలా పెట్టుకున్నా చెప్పనా, దేవుడు అంటే ఉన్నాడురా, ఆ దేవుడు ఎలా ఉంటాడంటే అలా ఉంటాడురా అని చూపించారట. ఏం చూపించారు కింద చెప్తున్నాడు చూడండి, వారు ఏం చేస్తారంటే వాదోపవాదములు యందు వ్యర్థులయ్యి వారి అవివేక హృదయము అంధకారం అంటే చీకటగా మారింది, ఆ చీకట్లో నుంచి తమ జ్ఞానులు మనం చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. నాశనము కాని దేవుణ్ణి నాశనమైపోయే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరు. దేవుణ్ణి ఎలా మార్చారు తెలుసు, ఇశ్రాయేలు యెహోవా ఉన్నాడని తెలుసు, ఎర్ర సముద్రం పాయలు చేస్తాడని తెలుసు, అయితే ఇన్న ఉన్నాడని తెలిసిన ఆయన కనబడాలి, ఆయన కనబడాలి అంటే కనబడేలా ఎక్కడో దిక్కును చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే గడ్డి మేయ ఎద్దు రూపముగా మార్చి, అంటే ఇప్పుడు ఎద్దును చూపించి ఏమన్నారు, దేవుడురా అన్నారు. యెహోవా అంటే ఎలా ఉంటాడో తెలుసురా, అదిగో ఆ మోపురం కలిగిన ఎద్దు దేవుడురా అన్నారు. నేను అడుగుతున్నాను, దేవుణ్ణి ఎలా మార్చేశారంటే వాళ్ళు దేవుడు అని ఒక పిచ్చు ఊహించుకున్నారు, ఆ ఊహల్లో నుంచి రూపం కావాలి. అంటే ఇన్ని రోజులు ఇశ్రాయేలుకి వాళ్ళ ఊహల్లో దేవుడు అంటే ఎద్దు అనుకుంటున్నారా అంటే అవునన్నట్టే యుద్ధం చేశారు వాళ్ళు. మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, దేవుడు అంటే ఎలా ఉంటాడో మీ ఊహడు చెప్పండి, ఇలా ఉంటాడని చెప్పారు అందరూ, చేతిలో గాయం, మధ్యలో హార్ట్ సింబల్, ఎందుకో మరి హార్ట్ మధ్యలోకి వచ్చేస్తుంది, ఇలా మధ్యలోకి వచ్చేయడం, దానికి మొండలు కిరీయడం, చుట్టేయడం, గొర్రెపిల్లని ఎత్తుకుని అడుగుతున్నాను, ఆ ఊహ ఎవడదని అడుగుతున్నాను. ఈ పిక్చర్ ఎక్కడన్నా మీరు బైబిల్లో చూపించండి, కనిపించుతుంది గాయాలు. ఈయన అడుగుతున్నాను, ఈ ఈ బొమ్మ ఎక్కడది మీకు దేవుడు అనగానే అదే గుర్తొస్తుంది, నిలువు టంగి, చేతి గాయాలు ఇవే గుర్తొస్తున్నాడు. ఇలా ఉంటాడని ఎవరు ఊహించారు, ఎవడో ఊహించాడు, లియోనస్ డావిన్సి అన్నవాడు, ఆ ఊహించేసిన బొమ్మలు చెప్పండి అదే దేవుడు అనుకుంటున్నాం. ఇశ్రాయేలు కూడా వాళ్ళ దేవుడు అనుకుని ఊహించుకుని ఎద్దును రూపంగా మార్చి ఆ ఎద్దు ముందు డ్యాన్స్ చేసి అదేసి ఇదేసి సంబరాలు చేసి నడుగుతున్నాను. ఇందాక మాట అన్నాను నేను, దేవుడిని గురించి స్పష్టత మనకు లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటుందట, గందరగోళంగా ఉంటుందట. ఇప్పుడు వీళ్ళకి దేవుడు అంటే ఏంటో స్పష్టంగా అర్థం, ఇప్పుడు ఏమవుద్ది చెప్పండి, గందరగోళం. ఏ గందరగోళం అయింది, ఏమైందంటే దేవుడిని తెచ్చి ముందెట్టారు, ఒక పనికి మాలిన డ్యాన్స్ స్టార్ట్ చేస్తారు. డ్యాన్స్ అంటే గందరగోళం. ఏం చేస్తారు, తాగారు చెప్పండి, తిన్నారు చెప్పండి, ఎగిరారు చెప్పండి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అన్నారు. దేవుడి ముందు డ్యాన్స్ ఏంటంటే వర్షిప్ రా అన్నారు. వర్షిప్ చేస్తున్నారు ఇశ్రాయేల్ అంటే అవునరా, ఆరాధనరా, అంటే దేవుడు ముందు తాగి ఎగురుతారంటే మరి ఎగరాలరా, ఊపు రావాలంటేని అన్నారు. దేవుడు ముందు తాగి ఎగిరారు, తినేగిరారంటే ఇప్పుడు దేవుడు అనే ఒక స్పష్టత వీళ్ళకి ఎద్దు రూపంగా ఉంది కనుక, దేవుడు అనగానే వీళ్ళు ఎద్దు అనుకున్నారు కనుక, ఈ దేవుడు అనేది ఒక స్పష్టత వీళ్ళకి లేనప్పుడు ఇప్పుడు లైఫ్ ఎలా అయిపోయింది చెప్పండి, గందరగోళం అయిపోయింది. ఆడవాళ్ళు తాగుతున్నారు, మగవాళ్ళు తాగుతున్నారు, ఎగురుతున్నారు, డ్యాన్స్ లేస్తున్నారు, ఆరాధన 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 చేస్తున్నారు. చివరికి ఈ తిని తాగి ఎగిరి ఏం చేశారు, ఇక్కడ లేదు కానీ మరో పత్రికలో రాశాడు. ఏమని రాశాడు ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయారు, ఎందుకంటే వేలనుకునే దేవుడు వేరు, మోసే నమ్మే దేవుడు
వేరు. వారంటే ఇక్కడ ఇస్రాయేల్ వాళ్ళు ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడరు. ఎందుకంటే వారు ఆశించారు ఒక పనికిమాల విషయాలు. వాళ్ళు ఏం చేశారు, జనులు తిన్నారు, తాగారు, తాగుటకు కూర్చున్నారు, తాగేసి తినేసి ఆడడానికి లేచారు. నెక్స్ట్ ఇంకేం చేశారు, వారిలో కొంతమంది ఆరాధన విగ్రహారాధన అంటే ఒక ఆకారాలు పెట్టుకుని ఆరాధన చేశారు. ఇంకా ఏం చేశారంటే వ్యభిచరించారు. నేను మాట ఓపెన్గా అంటున్నాను, ఏమనుకోకండి. దేవుడి పేరు మీద భోగం మేళాలు పెట్టే సంస్కృతి ఉందా లేదా చెప్పండి. భోగం అంటే ఎవరండి, భయంకరమైన వ్యభిచారం చేసే ఒక వృత్తి ప్రజలు ఉండేవారు ఒకప్పుడు. దేవుడు పేరు మీద ఆడ మగాళ కానువలు తీసుకొచ్చి మేళాలు వేస్తున్నారంటే ఏమనుకోవాలండి, చేయరా అనే కార్యాలు చేయడం. వయసు వచ్చిన పిల్లలు, వయసు వచ్చిన మగపిల్లలు, వయసులో ఉన్న పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఈ సెక్షువల్ అబ్యూస్ ఇలాంటి డయాస్ లేసి, అబ్యూస్ అని చెప్పకుండా ఇలా డయాస్ లేసి మేళాలు వేసి టవల్ కట్టించి అర్ధనగ నృత్యాలు చేస్తున్నారు. దానికి సపోర్టెడ్గా పొలిటికల్ లీడర్లు నిలబడుతున్నారంటే నేను అడుగుతున్నాను, దేవుడు అనే ఒక స్పష్టత సరిగ్గా లేకపోతే అధికారులు కూడా ఇలాంటి తెంగర పనులు దగ్గరుండి చేయిస్తారు. పోలీసుడికి చెప్తున్నాను, మళ్ళీ చేస్తున్నారు అరే, దానికి పర్మిషన్ లేదంటే రికమెండేషన్ చేసి మరీ తెస్తున్నారు. అరే ఇది సమాజానికి బెరుసు కొడతాదరా, స్వలింగ సంపర్కం, మగాడు ఆడదానిగా ఇలాంటి నృత్యాలు చేయడం తప్పురా, ఇది దేవుడి పేరు మీద జరగకూడదంటే వాళ్ళు చేయిస్తున్నారు. దేవుడు బొమ్మ పక్కనట్టి, దేవుడిని పక్కన పెట్టి ఇలా కొంతమంది చేయిస్తున్నారంటే ఏమనుకోవాలి, దేవుడు అంటే అలా ఊహించుకున్నారు, అలాగే చేయిస్తున్నారు. చేయించలేదు చెప్పండి. ఆడవాళ్ళని పెట్టుకుని, నేను అడుగుతున్నాను, ఆడవాళ్ళని పెట్టుకుని వాళ్ళ అవయవాలు తాగుతూ నృత్యాలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారంటే, ఈ ఎమ్మెల్యేకి బుర్రలేదంటే బుర్రలేదు కాదు, ముందు దేవుడి మీద అవగాహన లేదు. ఎవరికైతే దేవుడికి అవగాహన ఉండదో, ఎవరికైతే దేవుడి మీద స్పష్టత ఉండదో, ఆ కార్యాలు ఆ ఊర్లో ఆ ప్రజలు ఎలా ఉంటారు చెప్పండి, గందరగోళంగా ఉంటారు. ఇప్పుడు కొంచెం సంస్కృతి అప్డేట్ అయ్యి లా పక్క అమలు జరుగుతుంది అంట కాలిపోయాం, కానీ దేవుడు పేరు మీద ఎన్ని నరబలు జరగలేచ్చా, ఎంత జరగట్లేదు, అన్నీ ఎలా జరుగుతాయి, తప్పు అనిపించదా, అరే దేవుడు అన్నవాడు తాగమంటాడరా, దేవుడు తాగమంటాడరా, ఇది తప్పు కదరంటే ఆడు నమ్మిన దేవుడు తాగమంటాడు, ఆడికి అలా ఉంది ఫీలింగ్ ఆడికి. అరే దేవుడు అన్నవాడు ఇలా ఎవిసారి నిత్యాలు చేయమంటాడంటే ఆడు అలా నమ్ముతున్నాడు దేవుడిని, ఇలా చేయమంటున్నారు, అలా చేయమంటారు, ఇస్రాయేల్ అదే చేస్తున్నారు, తాగారు, తినారు, ఎగిరారు. ఎవరు ఇలా దేవుడి పిల్లలే, తాగారు, తిన్నారు, ఎగిరారు, భయంకరమైన ఆరాధన చేస్తారు. ఎవరేళ్ళు, బైబిల్లో ఉన్న దేవుడి ప్రజలే. దేవుడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు, వ్యభిచరించారు. వ్యభిచరించినందుకు ఒక్క దినమందే వారిలో కొందరు, ఒక్క దినమందే 23,000 మంది కూలు, ఒక్క దినమందు 23,000, ఒక్క దినమందు 1,000 మంది వ్యభిచారం చేస్తూ దేవునికి ఆరాధన అంటున్నారంటే యెహో అని ఎలా ఊహించుకున్నా చూడండి. ఎద్దంటే ఎవర్రా అని అడిగితే వాళ్ళు ఏమంటారు చెప్పనా, యెహోవా అంటారు వాళ్ళు. వేరే పేరేం చెప్పరు, యెహోవాయే. ఐగుప్తి దేవుడి పేరు చెప్పుడు యెహోవాయే. ఇప్పుడు ఎవర్రా అది అని తలంకరించారంటే యెహోవా అంటారు. ఇప్పుడు ఇలా చేస్తున్నారు ఏంటంటే యెహో ఆరాధన అంటారు. తాగేశారు ఏంటంటే యెహో మరి ఏమనుకుంటున్నావు అంటారు. ఎగిరాదు ఎగురుతున్నావు ఏంటంటే యెహో ఆరాధన ఇది అంటారు. ఇలా ఊహించుకున్నారంటే వాళ్ళ గందరగోళం అయిపోయారు. దేవుణ్ణి ఎవడైతే స్పష్టముగా అర్థం చేసుకోడో వాళ్ళు చేసే పనులన్నీ గందరగోళంగా ఉంటాయి. ఒక అర్థం ఉండదు, ఒక పర్థం ఉండదు. దీనివలన సమాజం దెబ్బతింటుందని ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళ దేవుడిని అలాగే ఊహించుకున్నారు. కొన్ని ఉన్నాయి కొన్ని సంస్కృతులు, అవి మాట్లాడడం ఓపెన్ ఏరియాలో మంచిది కాదు, కానీ అలాంటి పనులు మనుషుల్ని స్థితి మీద ఎక్కించి కాల్చేయడం ఎంతవరకు స్వభావం అంటే దేవుడు అలా అన్నారు అంతే. అలా ఎలా కాల్చేస్తారంటే కాల్చేయాలి, ఉంచకూడదు, దేవుడికి విరుద్ధమైన శాపం అయిపోతాం అన్నారు. బైబిల్ ఒక ఉదాహరణ చెప్తాను. దావీదు తెలుసు కదండి, తెలియపోతే అంతే, ఇంకా రేపు అయ్యో రేపు పొద్దున్నే చెప్పండి, తూర్పు అయిపోయి చూసుకోవడం అంతే. దావీదు గారు నేను మాట్లాడుతున్నాను చెప్పండి,
దావీదు గారి దగ్గర కానీ రాజుల దగ్గర చిన్న బైబిల్ ఉండేదండి. యాజకులు వాళ్ళకు ఒక బైబిల్ రాసి ఇచ్చేవారు. ఆ ద్వితీయోపదేశ కాండం 17:14-17 ఎవడైనా మీ మీద రాజు అయితే ప్రతి రాజుకి ఒక చిన్న బైబిల్ మీరు తయారు చేసేవ్వండి. రాజు ప్రతిరోజు ఆ బైబిల్ చదువుకోవాలి. ప్రతిరోజు ఆ బైబిల్ చదువుకునే పరిపాలించాలి. ఎందుకు? ఇతను బైబిల్ చదివి ఆ రాజ్యాలు పరిపాలించకపోతే ఈయన ఊహించుకునే దేవుడు ఇంకొకడు వస్తాడు. ఆ ఊళ్ళో నుంచి పరిపాలించాడు అనుకోండి, మళ్ళీ చేయరాని కార్యాలు చేస్తాడు. దావీదు దివారాత్రులు చదివాడు. దావీదు దివారాత్రులు ధ్యానించాడు, చదివాడు, ధ్యానించాడు. మరి ఈయన రాజు అయిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ టైంలు ఏమన్నా తీసుకున్నాడు ఏంటో నాకు తెలియదు కానండి, మీరు గమనించండి. వీళ్ళని తప్పు పెట్టేంత పెద్దోళ్ళం కాదు, పరిశుద్ధులు కాదు, కానీ నేను అడుగుతున్నాను ఎలా ఉంటుందో పరిస్థితులు నేను చెప్తున్నాను. మరి ఈయన రాజరికం వచ్చిన తర్వాత ఈయన పవర్లో బిజీ అయిపోయాడు ఏంటో తెలియదు, కానీ భోజనం చేసిన తర్వాత ఆ పైకి ఎక్కాడు. ఆయన ఆ పైకి ఎక్కితే కింద స్నానం చేస్తుంది ఒక ఆవిడ, ఎవరు, బెచ్చవ. స్నానం చేస్తుంటే తీసుకొచ్చాడు, తీసుకొచ్చిన ఆవిడకి కౌరు పెట్టాడు. మరి ఆవిడ ఎందుకు వచ్చిందో సంవత్సరం విలువ తెలియని ఆవిడ, ఈయనేం మర్చిపోడో మరి ఏమో తెలియదు, కానీ మొత్తం మీద చేయరా అని పాపము చేశారు. ఆ పాపం చేసిన తర్వాత ఆమె స్నానం చేసి వెళ్ళిపోయింది అన్న పదం ఉంటుంది బైబిల్లో. అవన్నీ వివరించిన నా ఉద్దేశం కాదు, కానీ సందర్భాన్ని కొన్ని మాటలు అవసరం. ఆమె స్నానం చేసి వెళ్ళిపోయింది. ఆ స్నానం మామూలు స్నానం కాదంట. ఆ స్నానం, ఈ మాట ఎలాగంటే డబ్బు అర్థం చేసుకోకండి, అర్థం అవ్వాలని కొన్ని వివరాలు చెప్తున్నాను. ఈ నెలసరి టైంలో చేస్తారు చూసారా స్నానం, అంటే ఆమె డేట్స్లో ఉందన్నమాట. సరిగ్గా టైంలో మిస్టేక్ చేశారు ఎవరు, దావీదు గారు. డేటేగా అయిపోయింది అనుకుని స్నానం చేసి వెళ్ళిపోయింది, రాదనుకుంది, గర్భం వచ్చేసింది. న్యూస్ పంపించింది దావీదుకి, మన చేసిన పాపం రూపమై కూర్చుంది అని. ఎలా కవర్ చేయాలని తెలుస్తారంతే. మైహోన అన్నాడు ఎవరు, ప్లాన్ ఆఫ్ యాక్షన్. చూడండి, ఒక్కసారి దేవుణ్ణి దేవుడిగా చూడకపోతే లైఫ్ చెప్పండి గందరగోళం అవుతుంది. ఊహించుకున్నాడు అప్పటి వరకు ఉన్న దేవుడు వేరు, ఇప్పుడు ఈ పాపం చేశాక ఆయన మైండ్లోకి వస్తున్న దేవుడు వేరు. అంటే ఇప్పుడు కొత్త దేవుడు ఒకటి క్రియేట్ అవుతున్నాడు అనమాట దావీదులో. వాళ్ళ ఆయన్ని యుద్ధంలో ఉంటే పిలిపించాడు, బాబు మరి యుద్ధం కూడా తర్వాత కానీ నీకు సెలవులు ఇచ్చేస్తాను ఇంటికి వెళ్ళిపో అన్నాడు. యుద్ధంలో ఎవడైనా సెలవులు ఇస్తాడండి, ఈయన ఇస్తాడు, ఎందుకంటే ఈయనకి సెలవు పనులు ఉన్నాయి, ఆయనకి ఇచ్చాడు. వీళ్ళు ఇంటికి వెళ్ళిపో, నీకు సెలవులు ఇస్తానంటే వెళ్ళలేదు, ఉరి వెళ్ళలేదు. మళ్ళీ అక్కడ ఉన్నాడు, మళ్ళీ పిలిపించాడు, భోజనం పెట్టించాడు. రాజు భోజనం కలిసి భోజనం చేశారు, ఇంటికి వెళ్ళి చక్కగా భార్యతో టైం దొరికినప్పుడు హ్యాపీగా ఉండకండి ఏడయ్యా అన్నాడు. అసలు ఆ ధర్మశాస్త్రం చదివి అబద్ధాలు ఆడకూడదని దివారాత్రులు చదివినోడు చెప్పండి, అబద్ధాలు ఆడుతున్నాడంటే కొత్త దేవుడెవరో దావీదు గుండెల్లోకి వచ్చాడు. వచ్చాడు కాదు, చేసుకున్నాడు. తర్వాత అలా ప్లాన్ చేశాడు, ఇలా ప్లాన్ చేశాడు, ఇంక వెళ్తాలేదు ఈ మనిషి అని చెప్పి రాత్రికే ఓ పార్టీ పెట్టాడు. ఏం పార్టీ? ఓ పార్టీ, దిక్కుమాల పార్టీ చెప్పండి. చచ్చిపోయిన తగ్గుతారు, పెళ్ళి అయిపోయిన తగ్గుతారు, ఏదైనా తాగుబోతు పార్టీ ఒకటి పెట్టాడు దావీదు గారే. దావీదు గారు డ్రింకింగ్ పార్టీ పెట్టాడంటే పెట్టాడు, మరి ఏం చేస్తాం, పెట్టాడు. అలాంటి పార్టీ ఒకటి పెట్టాడు, పీకల దాకా మద్యం పట్టించాడు. పీకల దాకా మద్యం పట్టించినోడికి వావి వరస కన్ను మిన్ను తెలియకుండా ఖచ్చితంగా ఇంటికి పోతాడు అనుకున్నాడు. ఇల్లు బాగా తాగావుగా, ఫ్రూట్స్ అన్నీ పంపిస్తాను, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఎవరిని? ఊరియాని. మొత్తం తాగేసి ఆ గేటు ముందు పడుకున్నాడు. ఎవరు? ఊరియా. చూశాడు, ఈరా బాబు నువ్వు ఎలవేటరా అంటే అప్పుడు మంచి డైలాగ్ చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా మందస్సం అక్కడ యుద్ధంలో ఉండగా, నా దేవుని ప్రజలు యుద్ధం చేస్తుండగా, సున్నితి లేని ప్రజల మధ్య దేవుని మహిమ ఉండగా, ఈ టైంలో నా భార్య దగ్గరికి వెళ్ళి ఎలా సంతోషం కొనమంటారయ్యా, వెళ్ళండి సార్ అన్నాడు. దావీదుకి నేను అడుగుతానండి, అప్పటి వరకు ధర్మశాస్త్రంలో ఉన్న దేవుడే దావీదు గుండెల్లో ఉంటే తప్పు చేశాను రా అనుకుందాం.
అప్పటి వరకు దావీదు చదివిన దేవుడు ఆయన గుండెల్లో లేడు. బెత్షెబతో తప్పు చేసినప్పుడు కొత్త దేవుడు ఎవడో లోపలికి వచ్చాడు. ఆ లోపల ఉన్నవాడు మళ్ళీ ఇంకో ప్లాన్ చేయిస్తున్నాడు. ఏమని ప్లాన్ చేస్తున్నాడు? వీడు ఇలా చెబితే లేదా లేడు కానీ యుద్ధం యుద్ధం అంటున్నాడు కాబట్టి నేను యుద్ధంలోనే తీసేయాలనుకుని తన తన యొక్క మరణపత్రిక తన దగ్గర రాసి తన చేతికి ఇచ్చి పంపించి ఇదిగో యుద్ధం జరుగుతున్నప్పుడు ముందరుసలు మా నోడిని పెట్టండి. ఎందుకంటే ఎఫెక్ట్ అయ్యేది ఎప్పుడు ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారుగా. ముందు లైన్లో పెట్టండి, పైగా ప్రాకారాల దగ్గర పెట్టండి. ప్రాకారాలకు దగ్గర ఎందుకు పెట్టాలంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పైన అపోజిషన్ ఉన్నప్పుడు కింద నుంచి యుద్ధం చేయకూడదు. అది యుద్ధనీతి, యుద్ధ నీతి. ఇప్పటికి కూడా ఆర్మీ కానీ పోలీసు కానీ ఎప్పుడన్నా దాడులు చేస్తున్న వాళ్ళు పైనుంచి దాడులు చేస్తారు నుంచి వెళ్ళకూడదు. ఎందుకంటే కింద నుంచి ఇచ్చేవాడు ఎఫెక్ట్ కన్నా పైనుంచి ఇచ్చేవాడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే పైన శత్రువు ఉన్నప్పుడు పైకి వెళ్ళకూడదు. అందుకే కోట్లు కట్టుకుని పెద్ద గోళ్ళు ఎందుకు కట్టుకుంటారు అనుకున్నారు? పైనుంచి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, కింద నుంచి ఎఫెక్ట్ ఇవ్వలేము. గ్రావిటీ ఫోర్స్ అటు నుంచి ఎక్కువ ఉంటుంది. అందుకే దావీదుకి ఇవన్నీ తెలిసి ఫస్ట్ అర్సలు ఎట్టండి గోడకు దగ్గరికి పెట్టండి అన్నాడు. ఎవరిని అన్నట్టుగానే పక్క గురు మిస్ అవ్వకుండా చచ్చిపోయాడు. అమ్మయ్యా అనుకున్నాడు, సమాధారకముందే పెళ్లి కార్యక్రమం జరిగించేశారు. అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా పబ్లిక్లో? పాపం బెచ్చబాకి ఇంకా వయసులో ఉండగా బిడ్డ భర్త చచ్చిపోడు, పాపం బిడ్డకి భర్త లేడు తోడు లేడు ఏమైపోతారో అనుకుంటున్నారు పబ్లిక్. అలాంటి టైంలో రాజుగారు వచ్చారు, డోంట్ వరీ బిడ్డకు లైఫ్ నేను ఇస్తాను అన్నాడు. అందరూ ఏమనుకుంటారు చెప్పండి? ఇలాంటి రాజు ఉండాలండి మనకి, మనసున్న మహారాజు అండి. ఎవరు? మన రాజు. చూడండి విధవరాలను కూడా చూడకుండా ఈ తల్లిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడంటే ఆ గుండె గుండె అండి అన్నారు. ఎవరిని? ఏం కవరింగ్ ఇచ్చాడండి దావీదా. ఇలాంటి క్రైమ్ చేసిందంటే దావీదు గారే, దావీదు గారే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దావీదు గారికి ఆల్రెడీ పెళ్ళి అయ్యి సౌలు కుమార్తెను చేసుకుని పిల్లలుండి ఇంత వ్యవహారం నడిచి ఈయన పేరుండి ప్రఖ్యాతులు ఉన్న ఈయన సడన్గా ఇంత క్రైమ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు ఈయనకి తప్పు అనిపించలేదా అంటే అన్ని కోణాల్లో ఈయనకి తప్పు అనిపించింది. కానీ ఈ కోణంలో ఈయనకి ఎందుకు తప్పు అనిపించలేదంటే ఆ ఒక్క కోణంలో దావీదు నమ్మే దేవుడు వేరు. గుర్తుపెట్టుకోండి, నా మాట అర్థం అవుతుందో లేదో మళ్ళీ చెప్తున్నాను. అన్ని కోణాల్లో శత్రుడు గొలియాతు ముందున్నప్పుడు దావీదు నమ్మే దేవుడు బైబిల్ దేవుడు, బెత్షెబా ముందున్నప్పుడు చెప్పండి గొలియాతు దగ్గర ఉన్న దేవుడు కాదు ఇప్పుడు గుండెల్లో ఉన్న దేవుడు వేరు. అంటే ఇంత మహానుభావుడికే పరిస్థితులను బట్టి దేవుడు ఊహించుకున్న తీరు మారిపోతే, లైఫ్ గందరగోళం అయిపోతే నేను అడుగుతున్నాను, మనం అంత మహానుభావులం కాదు. అప్పుడప్పుడు చదువుతాం బైబుల్. మనం రోజుకి ఎంతమంది దేవుళ్ళు వస్తున్నారు ఏంటో మన గుండెల్లోకి? నా మాట అర్థం అవుతుందా? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దేవుడు వేరు, ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరు, టీవీ చూస్తున్నప్పుడు కూడా నీకేమనిపించట్లేదంటే ఆ దేవుడు వేరు. నీకు జబర్దస్తి చెత్త చెదారు డబల్ మీనింగ్ విన్నా నీకు ఇప్పటివరకు వాక్యమైన అదే చెవులతో నువ్వు చెత్త తింటున్నా నీకు ఏం తప్పు అనిపించట్లేదంటే లోపల ఒకడు ఉన్నాడు అని నీకు జోగడత పర్లేదు లేరా అన్నట్టు. అంటే మనం ఊహించుకునే దేవుళ్ళు ఉంటారంటే ఉన్నారు. అందుకే ఆ క్లోజర్ అన్నాడు మనిషి హృదయం, మానవ హృదయం విగ్రహాల కర్మాగారం. కనబడే విగ్రహాలు వేరు, కనబడని లోపల విగ్రహాలు వేరు. దావీదు ఒక విగ్రహం పెట్టుకున్నాడు ఏ అనగానే ఈ సెక్టార్లు ఈ ఒక్క జోన్లో ఏమి అండనుకున్నాడు. ఇస్రాయేలీలు యెహో అనగానే ఇలా ఉంటాడు ఏమనడనుకున్నారు వాళ్ళేమో ఎద్దులా ఊహించుకున్నారు. ఇక్కడేమో దేవుడు నా ఫీలింగ్స్ అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నాడు దావీదు. మరో మాట చెప్తాను వినండి, ఏమో తప్పు పెట్టంత కాదు కానీ ఆ కోణాలు మాత్రం మనకి జీవితాలకు పాఠాలండి. సొలొమోను గారు తెలుసు కదండి, సొలొమోను గారి లైఫ్ చూడండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఐదుగురు కాదు, ఇంత పెద్ద జ్ఞాని ఎంతమంది చేసుకున్నారట అంటే ధర్మశాస్త్రం ప్రకారం ఎంతమంది అండి? ఒక్కడే ఉండాలి. 1000 మందిని ఎలా చేసుకున్నాడు? ఎలా చేసుకున్నాడంటే ఆయన్ని దేవుడు ఏమండనుకున్నాడు ఆ ఒక్క కోణంలో. అంటే వీళ్ళకి అన్నీ తప్పని తెలిసింది, అంతా జ్ఞానం ఉందని తెలిసింది. ఆ ఒక్క విషయంలో వీళ్ళకి తప్పు అనిపించదంటే ఆ విషయంలో వాళ్ళకి తప్పు అనిపించలేదు. ఆ కోణంలో వారు దేవుడిని నమ్ముతున్నది వేరు. దావీ దగ్గరికైనా నాతానొచ్చి దావీదు నీకు చిన్న కథ చెప్తానన్నాడు.
ఏంటి ఆ కథ అంటే నీకు ఒక కథ చెప్తాను. అమాయకుడికి అన్యాయం జరిగింది, అన్యాయం చేసినాడు, బాగా బలిసినాడు. ఆడి కథలో కథానాయకుడు విలను, ఆడేం చేయాలి చెప్పు అన్నాడు. చిన్న కథ చెప్పాడు షార్ట్ ఫామ్లో. దావీదు ఫైర్ అయిపోయి అలా ఉంచకూడదు మెనక మీద తలకాయ నరికెళ్ళాడు. ఆడెవడే కాదు, యువర్ దట్ మ్యాన్, యూ నువ్వే అన్నాడు. నేనా? ఎస్ నువ్వే. నీకు విషయం చెప్పనా? నీకు ఈ కోణంలో నీకు తప్పు అనిపించట్లేదు, నేను చెప్తున్నాను తప్పు చేసావు దావీదు అన్నాడు. ఈ కోణంలో నువ్వు తప్పు చేసావు, ఈ నైతికత వదిలేసావు. దావీదు ఏడ్చాడు. భయంకరమైన విషయం ఏంటి చెప్పనా? దావీదుకి చెప్పేవాడు ఉన్నాడండి, సొలొమోనుకి చెప్పేవాడు లేడు. ఈయన అందరికి చెప్తారు, ఎందుకంటే ఈయన జ్ఞాని. ఈయనకి చెప్పేవాడు ఎవడు ఉన్నాడండి? చెప్పినాయండి ఈయన. ఎవరు? ఈయనలా లేడు. అందరికీ ఆ రాణికి చెప్తాడు, ఈ రాజుకి చెప్తాడు, ఆ ప్రధానమంత్రి చెప్తాడు, అందరూ చెప్తారు. అందరూ ఈయన మాట్లాడిన వారైతే ఇప్పుడు ఈయనకి చెప్పేంత ఎవడున్నాడు? నా తనలో అట్టలు ఎవరికి ఉంటే బాగుంది అనిపిస్తుందని నాకు సొలొమోను కోసం చేద్దాను. ఎవరు చెప్పేవాళ్ళు లేరంటే ఈ మనిషికి 1000 మందిని చేసుకున్న తప్పు అనిపించలేదంటే తప్పు అనిపించలేదు, తప్పుగా వాళ్ళు పరిగణించలేదు. ఎందుకంటే ఈ దేవుడు మా పిల్లల్ని అర్థం చేసుకుంటాడు అన్నారు. మీకు విషయం చెప్పనా? ఎవరు ఏంటంటే బ్రేక్లో కూడా అడగండి పేర్లు, నన్ను ఓ విషయం చెప్తా. చెల్లెల్ని చేసుకున్నారు తెలుసా? చెల్లెల్ని, చిన్నాన్నగారు అమ్మాయిని, చిన్నమ్మ కూతుర్ని చేసుకున్నారు. ఒరే ఇంత వాక్యం తెలిసి చెల్లిని ఎలా చేసుకున్నావరు అంటే ఆడేమన్నాడు చెప్పనా? దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడు. దేవుడు అర్థం చేసుకోవడం ఏంటి నాకు అర్థమవుతుంది అంటే వీడు అలా అర్థం చే దేవుడు అలా అర్థం చేసుకుంటాడన్న ఫీలింగ్. అప్పటివరకు అన్నీ అన్నీ అంటారు, అప్పటివరకు చెల్లి చెల్లి అంటారు, టక్కుమని పెళ్ళి అంటారు. అలాగలాగరా అర్థం చేసుకున్నాడు దేవుడు మమ్మల్ని అంటున్నాడు. దేవుడు అర్థం చేసుకున్నాడు, దేవుడు అర్థం చేసుకున్నాడు అడుగుతున్నాడు. మీ ఫీలింగ్ రా. ఎలాంటి కొన్ని వచనాలు చూపించారండి, ఆ వచనాలు ఏంటి చెప్పనా? ఆ వచనాలు ఏం చూపించారు చెప్పనా? ఇదిగో బైబిల్లో భూభాగాల దగ్గర, ఆ ఇంట్లో ఆ భూభాగాల సమయంలో మొగోలు చచ్చిపోతారు కదా, ఈ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు జరగవు, ఏహోస్వ టైంలో జరిగిన గొడవ తెలుసా? ఇలాంటివి తెలుసా? సీరియలే తెలుసా? తెలుసా? బైబిల్లో ఒక సందర్భం జరుగుతుంది, భూభాగాలు ఏహోస్వ టైంలో భూభాగాలు పంచుతాడుగా, ఈ గోత్రానికి ఇది, ఈ గోత్రానికి ఇది, ఈ గోత్రానికి ఇది పంచితే, ఓ గోత్రానికి పంచడానికి అక్కడ మగువాళ్ళు ఉండరు, ఆడవాళ్ళే ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి గోత్రం పెంచాలి అంటే వీళ్ళకి పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అవ్వాలి అంటే ఇప్పుడు పెళ్ళి అవ్వాలి అంటే ఎవరున్నారు? వరుస అయిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వరుస కానోళ్ళని పెళ్లి చేస్తారు. ఏమన్నంటే అన్నయ్య వరుస అయిన వాళ్ళని పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసినప్పుడు అప్పుడు ఈ భూభాగాల డాక్యుమెంట్స్ వాళ్ళ చేతుల్లో పెడతాడు. ఏహోస్వ ఈ సందర్భాన్ని తీసి అన్నారండి. అదిగో వాళ్ళు చేసుకున్నప్పుడు అర్థం చేసుకున్న దేవుడు చెప్పండి, మేము చేసుకున్నప్పుడు కూడా అర్థం చేయండి. అడుగుతుంది అప్పుడు నేను రివర్స్ అడిగానండి, వాళ్ళకు భూభాగాల కొరకు పెళ్లి చేసుకున్నారు, నీకేం భూమి రాశిచ్చారని చేసుకున్నావు? నీ కానాల భూములు ఒక ఎకరం ఇస్తా అన్నారా? లేకపోతే ఈ మొగ్గులు అందరూ చచ్చిపోయారా అని అడుగుతున్నాను నేను. సందర్భం నువ్వు అప్లై చేసుకున్నాడు, చుట్టూ ఉన్నాయి కూడా అప్లై అవుతాయిగా, చుట్టూ ఉన్నాయి అప్లై అవుతాయిగా. నేను మరో మాట అడిగాను, నేను నెహెమ్యా ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు, నెహెమ్యా ఎస్తేరేమో, క్షమించండి, మొద్దుకే ఉన్నాడు, మొద్దుకే ఎస్తేరేమవుద్దండి, మొద్దుకేకి ఎస్తేరికి ఎస్తేరేమవుద్ది, ఎస్తేరికి మొద్దుకే ఏమవుతాడు, ఏమవుతాడు? అలా ఉంది మన భక్తి, ఏమవుతాడు చెప్పండి? ఎవరన్నారు పినతండ్రని? అన్నయ్య అవుతాడు. అన్నయ్య తండ్రిలా పెంచాడు కనుక పినతండ్రి అయ్యాడు. వాళ్ళ వరసలు చూస్తే అన్నయ్య అవుతాడు. అన్నయ్య తండ్రిలా పెంచాడండి చెల్లిని. నీకు తండ్రి పోతే తండ్రి అంత తోడనాడు పెంచాడు. ఈ మొద్దుకి ఎస్తేరు కనబడలేదు వీళ్ళకి. ఎవరు కనబడ్డారు? ఆ భూముల దగ్గర వాళ్ళు కనబడ్డారు. నేను అడుగుతున్నాను, ముందు ఆ భూముల దగ్గర కనబడ్డారు కానీ మీకు ఎందుకు మొద్దుకి ఎస్తేరు కనబడలేదు? ఇది కనబడదు ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయిపోయారు. ఆ ఫిక్స్ అయిపోయి వాళ్ళు రెడీ అయిపోయారు. ఆ రెడీ అయిపోయిన దానికి వీళ్ళు ఒక రెఫరెన్స్ ఎదుక్కున్నారు. ఈ రెఫరెన్స్ ఎంత ఫిక్స్ అయిపోయారు ఎదుక్కోవడానికి కారణం ఏంటంటే మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు ఒకడు ఉన్నాడని ఆల్రెడీ ఒక దేవుడు నేను లోపల చెప్పండి పెట్టేసుకున్నాను. అదే అడుగుతున్నాను, మీకు మొద్దుకి ఎంత కనబడలేదు, ఎస్తేరు ఎందుకు కనబడలేదు? ఇది కనబడదు ఎందుకంటే కనబడకుండా ఒకడు లోపల ఉన్నాడు. మీకు ఉన్నారు, మా ఊరు పక్కన ఉన్నారండి, ఎవరైనా అడగండి. చేసుకున్నారు ఎలా ఎలా చేసుకుంటే వాళ్ళ ఫీలింగ్. సొలొమోను అన్నీ నమ్మినోడు, అన్నీ చూస్తున్నాడు. ఆ ఒక్క విషయాన్ని ఎందుకంటే అర్థం చేసుకుంటాడు అనుకున్నాడు. దావీదుకి అన్నీ తెలుసు, ఈ బెచ్చభవిష్యుని ఎందుకు ఇలా చేశాడంటే పర్లేదనుకున్నాడు. ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, కొన్ని విషయాల్లో గుడ్డుగా ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి, ముగించేస్తాను త్వరగా. చిన్నప్పటి నుంచి పెద్దలందరూ చెప్తారండి ఏనక్ కదా, తెలుసు కదా,
కొంచెం రివర్స్ చెప్తాను వినండి. ఎంతమంది గుడ్డలు ఉన్నారట? ఓ సుమారు 4 గుడ్డలు ఉన్నారు. 4 గుడ్డోలు, గుడ్డోలు అంటే ఇంకేం కనబడదు ఇంకా. కనబన్నోడు ఏనుగు, ఆడికి చిన్నప్పటి నుంచి గుడ్డతనం ఉంది. కనబన్నోడికి ఏనుగనగానే ఆ లోపల ఏ పిక్చర్ ఉంటుందని చెప్పండి. వీడికి ఏ పిక్చర్ తెల్లగానకే దాన్ని తీసుకొచ్చారు దగ్గరికి. దేన్ని? ఏనుగు. తాకరా అబ్బాయి అన్నారు. గుడ్డోడు ఫస్టోడు తాకాడు. అలా తాగి దాని పొట్ట మీద చేయలాగే అన్నాడ. ఏనుగంటే గోడ అండి, పక్క గోడ. గోడేనండి ఏనుగు. వీడు ఎలా ఊహించుకుంటున్నాడు చెప్పండి. కనబట్టలేదు గనక వీడికి ఏనుగనగానే ఇంక చచ్చిపోయేవారు గడి దృష్టిలో ఏనుగంటే ఎలా ఉంటాయి చెప్పండి. గోడే ఇంకా. మరొకరిని తీసుకొచ్చారు, 2 గుడ్డోడు. అరే ఏనుగు దగ్గర చూడరంటే తాకరా అన్నారు. తడుక్కుంటూ వెళ్ళాడు, దాన్ని తోకట్టుకున్నాడు. గుణం అండి, అచ్చు గుణపం. అది ఎలా ఉంటుందంటే కొంచెం మెత్తగా ఉంటుంది అంతేగాని చాలా ఉంటుందండి. ఆడు చచ్చిపోయే వరకు ఏనుగనగానే ఈ మొదటోడు వచ్చారు. ఏనుగంటే గోడ, గోడ కాదురా చెప్పండి. గుణపోరా. వీడికి జీవితాంతం ఈ మొదటోడు 2వడికి చెప్తే వీడికి అర్థమవుద్దా? అర్థం. ఇంకొకడు వచ్చాడు, 3వాడు. కాలట్టుకున్నాడు, కాలట్టుకుని మీకు తెలిసిన స్టోరీయే. కాలు పట్టుకుంటే ఏనుగంటే ఏంటర్? నీ ఫీలింగ్, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పరంటే తెలిసిపోయిందండి. ఇన్ని రోజులు ఏనుగంటే తెల్లదు అనుకున్నాను కానీ తెలిసిపోయిందండి. ఏనుగంటే పక్క స్తంభం అండి అది అంట. స్తంభమే ఏనుగు, ఏనుగే స్తంభం అన్నాడు. ఒరే ఏనుగంటే స్తంభం కాదరా, గోడరా అన్నాడు. ఏనుగంటే గోడ కాదరా, గుణపూరా అన్నారు. ఇప్పుడు 3 గుణపం కాదు, గోడ కాదు, స్తంభంరా నాకు తెలుసు అన్నాడు. 4వాడు వచ్చాడు, దంతాలు పట్టుకున్నాడు. 4వాడు వచ్చాడు, తొండం కలిపి పట్టుకున్నాడు. ఏంటరా ఏనుగంటే ఏంటంటే అది పెద్ద పెద్ద ఇనప ఊసల్లో ఉంది, దాని తొండం అంటే దాన్ని ఏదో ఊహించుకున్నాడు తొండాన్ని. ఆ తొండం అనగానే పెద్ద ట్యాంక్ లైన్లో ఉంది నాకు అనిపించింది అలాగా. అదే ఏనుగు చెవిలట్టుకున్నాడు ఒకలా చెప్పాడు, తోకట్టుకున్నాడు ఒకలా చెప్పాడు, దంతాలు పట్టుకున్నాడు ఒకలా చెప్పాడు. నేను అడుగుతున్నాను, వీళ్ళకి జీవితాంతం 4 పెట్టి వీళ్ళకి డిబేట్ పెట్టి ఏనుగంటే ఎలా ఉంటుందని చెప్తే వీళ్ళ డిబేట్లో ఎప్పటికన్నా సత్యం బయటకు వస్తుందా? వీళ్ళకి వాదోపవాదాలు పెట్టి దేవరే మీకు వాదోపవాదాలు పెట్టి మీకు ఏనుగంటే ఎంత చెప్పండి అంటే మొదటోడు సరిగా చెప్పలేడు, 2వాడు సరిగా చెప్పలేడు, 3వాడు సరిగా చెప్పలేడు, 4వాడు, 5వాడు, 6వాడు ఎవడో సరిగ్గా చెప్పలేడు. ఎందుకంటే వీళ్ళు ఎవడు ఊహించుకున్నవి ఏనుగాడుకు ముందు ఒకడు గోడ అంటున్నాడు, ఒకడేమో గుణం అంటున్నాడు, ఒకడేమో స్తంభం అంటున్నాడు, ఒకడేమో చాట అంటున్నాడు, ఒకడేమో ఏదో ఏదో చెప్తున్నాడు. ఇవన్నీ ఊహించుకో. వీళ్ళు ఎందుకు వీళ్ళకి అర్థమవట్లేదు? వీళ్ళకి ఏనుగంటే ఏంటో వీళ్ళందరూ ఒకే మాట మీదకి రావాలంటే ఏం జరగాలి చెప్పండి. కళ్ళు రావాలి వీళ్ళకి. ఏం రావాలి? కళ్ళు రావాలి. వీళ్ళకి కళ్ళు తెరవబడేంత వరకు ఏనుగంటే ఏంటో ఎన్నిసార్లు అని వీళ్ళకి చెప్పండి. నీకు అర్థమైతే దేవుడు అంటే ఏంటో నీకు అర్థం కావాలి అంటే చెప్పు. ఈ నేత్రాలు కాదు, ఓ నేత్రాలు ఉన్నాయంట. మనోనేత్రాలు ఎలిగింపబడే వరకు నీకెన్నన్నా చెప్పు, దేవుడు గోడ అంటావు నువ్వు. నీకెన్నైనా చెప్పు, దేవుడిని స్తంభమే అంటావు నువ్వు. నీకెన్నైనా చెప్పు, దేవుడిని గుణం అంటావు, చెట్టు అంటావు. నీకెన్నైనా చెప్పు, దేవుడిని పొట్ట అంటావు. నీకెన్నైనా, ఎందుకంటే నువ్వు ఊహించుకున్నావు ఇంకంతే. నీకు మనోనేత్రాలు ఎలిగేంత వరకు నీకు ఒరిజినల్ దేవుడు అంటే ఎప్పటికీ తెలియదు. ఆ మనోనేత్రాలు ఎలగాలి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, త్వర త్వరగా ముగించుకున్న కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. మా సువార్త మరుగు చేయబడిన యెడల నశించుచున్న వారి విషయంలోనే దేవుడు స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలగజేసింది, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించిన గాక అని
పలికిన దేవుడే యేసుక్రీస్తునందు ఎల్లరపరచుట వలన మా హృదయముల్లో ప్రకాశించిన. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, దేవుడు అంటే ఏంటో అర్థం అవ్వాలి అంటే ముందు ఎవరు అర్థం అవ్వాలి చెప్పండి? యేసుప్రభు అంటే ఏంటో తెలియాలి. యేసుక్రీస్తు అంటే ఎవడు బాగా అర్థం చేసుకుంటాడో వాడికి ఒరిజినల్ దేవుడి పిక్చర్ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. అందుకే ఏమని ముడిపెట్టాడు చూడండి, దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు యొక్క మహిమ అన్నాడు. అంటే దేవుడు ఎలా ఉంటాడు, ఇదిగో 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన భూమి మీకు వచ్చాడు, అచ్చు అలాగే ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు ఏం ఊహించుకున్నాం? దేవుడు అనగానే అదన్నాం. దేవుడు అనగానే రకరకాల ఫీలింగ్స్ ఉంచుకున్నాం. దేవుడు అనగానే ఎలా ఊహించుకున్నాం? దేవుడు అంటే ఇవేమీ కాదు. దేవుడు అనగానే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఎలా ఉంటాడంటే చరిత్రలో చూడు అలా ఉంటాడు. దేవుడు అనగానే చంపడు, ప్రేమిస్తాడు, చూడు 2000 సంవత్సరాల క్రితం. దేవుడు అనగానే అప్పుడే పుట్టినట్టుగా ఉండడు. దేవుడు అనగానే సార్వభౌమ అధికారం, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, రాకముందు అదృశ్యంగా ఎక్కడో ఉన్నాడు. అది నిత్యలోకం అంటారు దాన్ని. ఆ వచ్చిన వాడికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఆయన అర్థం అవ్వాలి. ఆయన అర్థం అవ్వకపోతే, ఆయన అర్థం అవ్వనంత కాలము నువ్వేదో ఒక దేవుడిని ఊహించుకుంటూనే నువ్వు భక్తి చేస్తావు. ఏదో ఒక దేవుడిని ఊహించుకుంటేనే భక్తి చేస్తాం. అందుకే చూడండి, ఒకడు మాట్లాడే మాటలను బట్టి చెప్పొచ్చు వాడికి దేవుడు ఎంతవరకు అర్థమయ్యాడు. ఒకడు ప్రార్థన చేసే ప్రార్థన బట్టి చెప్పొచ్చు వీళ్ళకి దేవుడికి ఎలాగ అర్థమయ్యాడో. ఒకరు బైబిల్ చదివే విధానాన్ని, బోధించే విధానాన్ని బట్టి చెప్పొచ్చు వీళ్ళకి దేవుడు ఎలా అర్థమయ్యాడో. వీళ్ళ సంఘానికి వెళ్ళొస్తూ దారిలో గొడవలు పెట్టేసుకుంటున్నారంటే వీళ్ళకి ఎలాగ అర్థమయ్యాడు కూడా చెప్పొచ్చు దేవుడు. ఒకడి భక్తిని, ఒకడి మాటని, ఒకడి నడకని, ఒకడి ప్రవక్తాన్ని, ఒకడి వ్యక్తిత్వాన్ని బట్టి చెప్పొచ్చు వీడి దేవుడేటో. వీడి దేవుడిని బట్టి చెప్పొచ్చు వీడి వ్యక్తిత్వం ఏంటో. అర్థమవుతుందా? మన వ్యక్తిత్వాన్ని బట్టి మన దేవుడేటో చెప్పొచ్చు, మన దేవుడేంటో బట్టి మన వ్యక్తిత్వం. ఎందుకంటే మన దేవుడు సరి అయిన దేవుడు కాకపోతే మన వ్యక్తిత్వాలు కూడా సరిగా ఉండవు. స్టోరీలు రాస్తారు చూసారా, ఇలా అంటున్నాను తప్పు అనుకోకండి. సినిమా స్టోరీలు రాస్తున్న కొంతమంది రైటర్స్ ఉంటారు, మనం దేవుళ్ళకి రాకముందు చూసిన వ్యవహారం చెప్తున్నాను నేను. చూడకండి, ఇప్పుడు ఆ స్టోరీలు రాస్తున్న రైటర్స్ మీరు ఉన్నారు, తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది రైటర్స్ ఉన్నారు. ఆ రైటర్స్ వాళ్ళు తీసిన కథను బట్టి చెప్పొచ్చండి వాడి మైండ్ సెట్ ఎంత కొలాప్స్ అయిపోయిందో. సమాజం పట్ల ఆతృత ఉన్నవాడు రైటింగ్ ఒకలా ఉంటుంది చెప్పండి, సమాజంలో విలువలు చూడాలన్నవాడు రైటింగ్ ఒకలా ఉంటుంది, సమాజం ఏమైపోయినా పర్లేదు నాకు డబ్బులు నిండితే చాలు అనుకున్నవాడు తీసిన బొమ్మ ఒకలా ఉంటుంది. ఆడికి ఎదిగొచ్చిన కూతుర్లున్న ఆడపిల్లలతో అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తున్నాడంటే ఆడి మైండ్ అలా ఉంది, ఆడి వ్యక్తిత్వం ఎలా ఉందో ఆడి కథ చెబుతుంది. వాడి మాటలో తీరుడు, వాడి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాడో వాడు చూపించే విధానం చెబుతుంది. వాడి కథను బట్టి, వాడి మాటను బట్టి చెప్పొచ్చు ఆడు ఎలాంటి సన్నాసిగాడు అర్థమైపోతుంది. సమాజం పట్ల ఇలువులు ఉన్నవాడు ఒక బూత్ పెట్టడు, సమాజం పట్ల ఇలువులు ఉన్నవాడు ఒక అశ్లీల చూపించడు, సమాజం పట్ల ఇలువులు ఉన్నవాడు ఒక్క దరిద్రాన్ని చూపించడు. ఎలా ఉన్న విలువను అలా చూపిస్తాడు. అలా చూపించే డైరెక్టర్ లేరు. నేను అడుగుతున్నాను, డైరెక్టర్లు అందరినీ మొన్న మధ్య అన్నాడు, కొంతమంది డైరెక్టర్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమన్నాడు డాక్టర్. మీరు చూసారు లేదో ఇంటర్వ్యూ, ఇది వచ్చిన తర్వాత ఈ డైరెక్టర్ని ఇతను మెంటల్ హాస్పిటల్లో జాయిన్, ఎందుకంటే ఈ మెంటలోడు అన్ని సమాజం మీద రుదుతున్నాడు అన్నాడు. ఎవడేటని అడగండి నన్ను. మెంటల్ అంటే వాళ్ళు ఊహించుకున్నదే వాళ్ళు బయటకు చెప్తారు, ఊహించుకున్నదే బయటకు మాడతారు. ఈ దేవుడు మనం ఎలా ఊహించుకుంటే అలాగే చేస్తాం. ఇప్పుడు అడుగుతున్నాను, నీ దేవుడిని ఎలా ఊహించుకుంటున్నావు అంటే, నువ్వు ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్న ఈ రోజు వరకు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్మో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు ఊహించుకున్న దేవుడిని నేను కొలుస్తున్నాను. నేను కొలిసినట్టుగా నీ మైండ్లో ఉన్న దేవుడు ఉంటే నువ్వు పాస్ అయినట్టు గుర్తుపెట్టు. నేను అడుగుతున్న దానికి నీ దేవుడు మ్యాచ్ అవ్వకపోతే నువ్వు రాంగ్ వేలో ఉన్నట్టు గుర్తుపెట్టుకో. అడుగుతున్నాను, కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్పండి. మొట్టమొదట దేవుడు అనగానే ఎలా ఉండాలి అంటే నిత్యుడై ఉండాలి. ఎలా ఉండాలి?
నిత్యుడు. నిత్యుడు అంటే ఎప్పుడు ఉంటాడు, అప్పుడున్నాడు, మొన్నున్నాడు, నిన్నున్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. నువ్వు అనుకుంటున్న దేవుడు ఎప్పుడు ఉండే దేవుడని నమ్ముతున్నావా? ఆ కాలం అయిపోయిన దేవుడు యుగం అయిపోయిందని నమ్ముతున్నావా? చెక్ చేసుకో. రెండోది, నువ్వు నమ్మే దేవుడు మెటీరియల్లో ఉండడం నమ్మాలి. మెటీరియల్ అంటే పదార్థం కాదు నేను నమ్మే దేవుడు, ఆకారం కాదు నేను నమ్మే దేవుడు, ఎక్కడో దిక్కున కనబడే దేవుడు కాదు నేను నమ్మే దేవుడు. నా దేవుడు ఆత్మయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆత్మయ. బాగా బాగా చెప్తూ బాగా వినాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నా తెలియదు, కానీ మీ హృదయాల్లో ఉన్న దేవుడు ఈ పాయింట్స్కి మ్యాచ్ అయితే మీరు నమ్ముతున్న దేవుడు రైట్ దేవుడు, గుర్తుపెట్టుకో. మ్యాచ్ అవ్వకపోతే సంథింగ్ రాంగ్. రెండు పాయింట్లు మనం అందరం దొరుకుతాం. మన దేవుడు అనగానే సిలువు మీద బొమ్మెట్టుకుంటాం. దేవుడు మెటీరియల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక సిలువు పెట్టుకుంటాం, బొమ్మెట్టుకుంటాం, మరియముదో యేసు ప్రభుదో. ఈ రోజు వరకు మీరు పెట్టుకుని నేను చెప్తున్నాను, ఆయనకి ఏ ఆకారం పెట్టకండి. ఆయనకి ఆకారము లేదు, ఆత్మ, నిత్యుడు. మూడోది, సర్వాధికారి. ఎలా అధికారి? ఈ రోజే కాదు, రేపన్నది రాకముందే నా లైఫ్ మీద ఆయన అధికారి. ఇలా ఎందుకు చేసావని అడగడానికి ముందే నా మీద అధికారాన్ని చెలాయించేవాడే చెప్పండి, నా దేవుడు నా అధికారి. నీ దేవుడు సర్వాధికారం నమ్ముతున్నావా? ఆయన సర్వాధికారం నమ్మితే నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు ఏదైనా రోగం వస్తే భయపడిపోకు. ఎందుకంటే ఆయన అధికారం కింద తెలియకుండా నీకు రోగము రాదు. కరోనాలో భయంతో చచ్చిపోయి చాలామంది నడుస్తున్నాను. నీ కరోనా రావాలి అంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి చెప్పండి? ఇవ్వాలి వద్దా? కరోనా వచ్చింది, దేవుని చిత్తం. జాగ్రత్తలు పాటించిన వచ్చింది, దేవుని చిత్తం. పోయింది, దేవుని చిత్తం. లేదు ఇదే మళ్ళీ తీసుకుపోయింది, అయినా దేవుని చిత్తం. అలా నమ్ముతావా? అలా నమ్మవు నువ్వు. అందరూ బాగానే ఉన్నారు, చెప్పు. నాకే వచ్చేసింది, ఏంటంటావు దేవుడు నన్ను ఇలా చేశారు నడుతున్నా. ఏ రాకూడదా? పౌలు బ్రహ్మాండమైన సువార్త చేశాడు. ఎన్ని రోగాలు వచ్చేయండి ఆయనకి. తిమోతి ఘనమైన సువార్త చేశాడు, స్టమక్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి. అపోస్తులు ఘనమైన సువార్త చేశారు, మెడకాయలు నరిగేశారు వాళ్ళకి. అనుమతించాడా లేదా? పేతురు కానీ, పౌలు కానీ, అపోస్తులు కానీ, ఆది సంఘం కానీ కొరడాలతో కొడుతున్నప్పుడు ఏంటి ప్రభు మమ్మల్ని ఎలా కొరడాలతో కొడుతున్నాడు అడగరు. ఎందుకంటే నీ సార్వభౌమ అధికారానికి మేము లోబడుతున్నాం. నువ్వు అన్నం పెడితే తింటాం, అదే చేతులతో కొడితే పడతాం. నీ అధికారాన్ని మేము ఒప్పుకుంటున్నాం. బిడ్డల్ని ఇస్తే బిడ్డల్ని ఇచ్చామని నేను శుద్ధిస్తాం. బిడ్డలు లేక గొడ్రాలితనాన్ని మోయమని అంటే గొడ్రాలితనం మోయడం కూడా నీ చిత్తమని లోబడతాం. అప్పుడు బాధ తీయమని ప్రార్థిస్తాం, తీయకపోయినా సంతోషిస్తాం. ఎందుకంటే నీ అధికారాన్ని మేము ఒప్పుకుంటున్నాం. మాకు తలనొప్పో కాళ్ళ నొప్పులో జాడ్యమో ఏదో ఒకటి వచ్చే ప్రభు మీద మేము భరించలేకపోతుంది, తీయంటే లేదు. అలా ఉంచితేనే మీకు భక్తి ఉంటుందని దేవుడు ఉంచితే, అలా ఉంచు ప్రభు అని ఆయన కోరుకుంటేనే మళ్ళీ చెప్తాను, ఆయన అధికారానికి లోబడితే అడక్కు, అనుభవించు. ఈ మాట అంటున్నందుకు బాధపడకండి. అందరింట్లో బాగానున్నారు, మన ఇంట్లోనే ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ప్రభువా అందరింట్లో బాగానున్నారు, మా ఇంట్లో చచ్చిపోయారు అనుకో, దేవుని చిత్తం. ప్రభువా నా తండ్రి చనిపోయినా, నా తల్లి చనిపోయినా, నా భార్య చనిపోయినా, ఎవరు చనిపోయినా నీ సర్వాధికారాన్ని నేను గౌరవిస్తున్నాను, నీకు మహిమ కలుగునుగాక అనగలవా? అను. అందరు పిల్లలు బాగానే ఉన్నారు చెప్పండి. మా పిల్లోడి మీద పడిపోయింది ఏటో మరి సాగు, అందుకేనండి రేపు నుంచి నేను చర్చికి రానండి అని అడుగుతాను. ఏ దేవుడిని అమ్మ ఇన్ని రోజులు అంటే, నీ కలిసి వస్తే చచ్చికొస్తావు, కలిసి రాకపోతే నీ దేవుడు ఈ దేవుడితో మ్యాచ్ అవ్వట్లేదు. ఏదో ఒకటి జరిగితే ఇక్కడ మూడు వారాలు వెళ్తే పని అవుతుందంటే వస్తావు, అవదంటే మానేస్తావు. మ్యాచ్ అవ్వట్లేదు నీ దేవుడు. పని అయినా అవ్వకపోయినా, సుఖం వచ్చినా రాకపోయినా, కష్టాలు తీరకపోయినా, కష్టాలు ఎక్కువైపోయినా, ఆయన అధికారం లేనిదే ఏది నా జీవితంలోకి రాదని ఎప్పుడైతే నమ్ముతావో, ఈ మూడో పాయింట్లో కూడా దేవుడు నువ్వు అనుకున్నట్టుగా నీ మైండ్లో ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, సర్వము వ్యాపించి ఉంటాడు. ఈయన ఎక్కడ ఉంటాడు? సర్వము. సర్వము అంటే
సర్వాంద్రియమేరుండో మళ్ళీ అది జాగ్రత్త, మీకు అర్థమవుతుంది లేదు చాలా పెద్ద పాయింట్లు. సర్వాంద్రియమి వేరు, సర్వము వ్యాపించిన వాడు వేరు, సర్వాధికారి వేరు. సర్వాంద్రియం అంటే ఇందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, చట్లో ఉన్నాడు, బాటిల్లో ఉన్నాడని ప్రతి దానికి మొక్కడం సర్వాంద్రియం అంటే. సర్వాధికారి అంటే నా మీద ఉన్నాడు, దీని మీద ఉన్నాడు, అన్నిటినీ ఏలే అధికారి ఉన్నాడు, అన్నీ ఆయన చేతిలో ఉన్నాయని నమ్మడం, ఆయన మాత్రమే ఆత్మగా ఆరాధించడం, అది సర్వాధికారం. సర్వాధికారం సర్వవ్యాప్తి వేరు, సర్వాంత్రి అంటే అన్నిట్లో ఉన్నాడని నమ్మడం వేరు. ఇప్పుడు అడుగుతున్నాను, నీ దేవుడు ఎక్కడున్నాడని నమ్ముతున్నావు? ఏదైనా బొమ్మలు ఉన్నాడని నమ్ముతున్నావా? ఇంట్లో నువ్వు ప్రత్యేకించో బొమ్మ దగ్గర పోసి చేస్తున్నావు అంటే ఏమనుకోవాలి నిన్ను? అంటే దేవుడు ఆ గదిలో ఉండో చెప్పండి, ఈ గదిలో ఉంటాడు, అందుకేంటి గది కట్టాను దేవుడు. దేవుడు గది బోధనం అంత ఉంటుంది, దేవుడు గది ఆ గదిలో చేరు ఇక్కడ ఆడగల, అది ఆ స్థలంలో ఉంటాడు దేవుడు అన్నారు, ఈ సైన్యంలో ఉన్నాడు దేవుడు అన్నారు. నేను అడుగుతున్నాను, నీ దేవుడు ఎక్కడైనా ఉంటాడు, నువ్వు ఎక్కడికైనా, మళ్ళీ సముద్ర అగాధ జలాల్లోకి పోయినా అక్కడ ఉంటాడు, మేఘాల్లోకి పోయినా అక్కడ ఉంటాడు, గ్రహాల్లోకి పోయినా అక్కడ ఉంటాడు, ఈ ముల్లోకాల్లో ఎక్కడైనా దేవుడు ఉంటాడని నువ్వు నమ్మి ప్రార్థిస్తే గుర్తుపెట్టుకో, ఆ నమ్మకాన్ని బట్టి దేవుడిని నువ్వు బలంగా నమ్ముతున్నావు. మరో పాయింట్, జ్ఞానము ఆయనే, ప్రేమ ఆయనే నమ్మాలి. దేవుడు జ్ఞానం ఉందని నమ్ముతారు, నమ్మరా? నమ్ముతారు, నమ్మరా? బాగా నమ్ముతారు. ఎలా నమ్ముతారు? జ్ఞానం ఉందని ఎలా నమ్ముతారు? అడుగుతున్నా, తలకాయలు బాగా నవ్వుతున్నారు. దేవుడి జ్ఞానం ఉందని ఎలా నమ్ముతారు అంటే, ఈరోజు బాగా వినండి, రేపేం జరుగుద్దో మనకు తెలియదు. రేపేం జరుగుద్దో ముందే ఎవరికి తెలిసి చెప్పండి? అది జ్ఞానం. ఈ పరిస్థితుల్లోంచి ఇలా వెళితే ఏం జరుగుద్దో మనకు తెలియదు, అంతా అయిపోయాక అనుకుంటా ఏలుగురికి వచ్చి అలా వెళ్ళకుండా ఉంటే బాగుండరా అని, దేవుడికి ముందే తెలుసు అలా వెళ్ళకరా అని. నా మాట అర్థమవుతుందా? మన అన్నీ అయిపోయిన తర్వాత ఇలా జరగకుండా ఉంటే బాగుండండి, దేవుడికి ముందే తెలుసు అలా జరగకూడదురా అని. మీటింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో తెలుసు, ఇంకా మీటింగ్ వెళ్ళక ముందే నువ్వు దారిలో ఏమీ అసలేస్తావో కూడా ఆయనకు ముందే ఇవ్వండి తెలుసు, సర్వము తెలుసు. నాకు ఆలోచన పుట్టకముందే తెలుసు, నాకు ఆలోచన రాకముందే తెలుసు, నా నోటి మాట ఇంకా నోట వెంబడి రాకముందే ఆయనకి అన్నీ తెలుసు. నేను పుట్టకముందే నా పుట్టుకు తెలుసు, నేను పుట్టినప్పుడే రేపు నేను ఎలా చచ్చిపోతాను కూడా తెలుసు. జ్ఞానానికి మూలం ఆయనే. నీ దేవుడి జ్ఞానం ఉందనుకుంటున్నావా లేదనుకుంటున్నావా? నువ్వు నమ్మిన దేవుడి జ్ఞానం ఉందనుకుంటున్నావు లేదనుకుంటే, చాలామంది అనుకుంటారు దేవుడినే సెంటిమెంట్తో పడేద్దాం అనుకుంటారండి. వీళ్ళ జ్ఞానం అనుకుంటారు తెలుసా? వచ్చి ఒకడు ప్రార్థన చేస్తున్నాడట, ప్రార్థన, పురుగుని ప్రభువా, దూల్ని ప్రభువా, దొంగని, వెబిచారిని, లంచగొడిని, పనికిమాలని అంటే పక్కన అనంట, అవును ప్రభువా అన్నాడు. ఆడ ఎగిపోతున్నాడు ప్రార్థనతో, దొంగను ప్రభువా, పనికిమాలను ప్రభువా, ఆడు ప్రభు అంటే ఈడు అవును ప్రభువా అన్నాడు. రే నేనేదో దేవుడికి ఏదో బిస్కెట్ వేస్తా, నువ్వు విడరా అన్నాడు. అదే ఎక్కిపోతుందంటే దొంగను అవును ప్రభురాయ్, దొంగను నీకు తెలుసురా, నీకు ప్రార్థన అవును చూసుకుందాం అన్నాడు. దీన్ని ఏమంటారండి, దేవుడికే బిస్కెట్లు వేసే భక్తులు ఉంటారా? ఉంటారు. దేవుడు నేను అడుగుతున్నా, దేవుడికే నీ అవ్వారం ఎలా ఉంటుందో తెలియదు అనుకుంటున్నావా? మీ అయ్యను మెప్పించు పర్లేదు, మీ అమ్మను మెప్పించు పర్లేదు, వాళ్ళకి తెలియదు మనుషులు కనుక, మనుషు హృదయాలు మనుషులకు తెలియవు కనుక పర్లేదు. కానీ అన్నీ ఎరిగిన వాడికి సెంటిమెంట్తో పడేద్దాం అనుకుంటున్నావు అంటే నువ్వు ఏ దేవుడిని ఊహించుకుంటున్నావు చెప్పు. ఒక చెల్లు ఉంది, దేవుడు దేవులు ఇప్పుడు చేయట్లేదు ఫోను, ఆ ఫోను పోయాక ఆ కోవిడ్ నేను చేసి తర్వాత దొంగమోహన్ అని తెలిసిందండి. ఆ చేసి ఏమని మాట్లాడేదంటే, అనియా ఈ రోజు నుంచి నేను దేవుడితో అదే డాడీతో మాట్లాడినాను అంది. డాడీ ఏమా మీ డాడీ కోవిడ్ వస్తాడా ఇట అన్న అంటే, లేదని ఇంక నేను డాడీతో మాట్లాడినాను. ఏ ఎందుకు మాట్లాడు మీడా అంటే, ఈ డాడీ కాదనియా ఆ డాడీ అందా. ఆ డాడీతో నువ్వెందుకు మాట్లాడవమ్మంటే మాట్లాడినాను. ఏ అంటే మూడు రోజుల నుంచి చేస్తున్నాను ప్రార్థన, ఇంకా జవాబు రాలేదు అందుకే మాట్లాడినాను. ఇంక మాట్లాడను అంటుంది. ఏంటి ఏదో ఫ్రెండ్ మీద కోపగించినట్టు చెప్పండి, ఏదో నాన్న మీద కోపించినట్టు, వీళ్ళ అమ్మ మీద కోపం, ఈ కరేపాక మొహం ఎవరి మీద కోపిస్తుందండి? నాన్న మీద, నాన్న చెప్పి ఆయన మీద. అంటే
దేవుడు అంటే ఏమనుకుంటున్నా, ఇప్పుడు ఇవి కోపించిందని వెంటనే పర్లో కంగారిపోయో, అయ్యో పాప కోపించిందని వెంటనే పర్లో సింహాసం దిగేసి అమ్మ కోపించు ప్లీజ్ అమ్మ ప్లీజ్ మాట్లాడు ప్లీజ్ అన్న ఫీలింగ్ వస్తుంది చూడండి. ఇలా డోలు ఉన్నారు తెలుసా భక్తులు, అంటే వీళ్ళు ఏమి ఊహించుకోరు దేవుడు అనగానే ఇలా ఊహించుకుంటున్నారండి. ఒక ఆయన అంటున్నాడు ఇలా బలబుద్ధి, ఇదిగో ఈ బిడ్డకి ఇదిగో ఈ బిడ్డకి ఈ కార్యం చేయి చేస్తావు నువ్వు చెయ్యి అంటున్నాడు. అంతే నువ్వు చేస్తావు ప్రభు, నువ్వు చేయగలవు నేను అడిగాను నువ్వు చేస్తావు. అదేం డిమాండ్ అండి, చేయి రావాలి అట్నే దేవుడు పైనుంచి. ఎవరన్నా నువ్వు అని అడగాను దేవుడు అట్నే, ఇదేం బిల్డప్ పట్టినాను నేను. దేవుడు అనగానే కోపగించడం, దేవుడు అనగానే డిమాండ్ చేయడం, దేవుడు అనగానే పర్సులో పెట్టుకొని మాట్లాడడం ఇదే వద్దు. ఊహించుకుంటున్న దేవుడు అనగానే నీ ఇంట్లో తాతయ్య అనుకుంటున్నావేమో, సర్వాధికారి ఆయన చెప్పినట్టు మనం వినాలి తప్ప మనం చెప్పినట్టు బాగా వినండి. ఆయన చిత్తం అయితేనే వింటాడు, లేకపోతే వినడు గాక వినడు. దావీదు బాధ చెప్తున్నాను, దావీదు బెచ్చబాని పెళ్లి చేసుకుంటే ఎన్నిసార్లు చేసిన ప్రార్థన విండం ఆ దేవుని చిత్తం కాదు. ఎంత భక్తిపరుడు అయినా దావీదే కాదు సొలొమోను 1000 మందిని చేసుకుంటాను ఎంత ప్రార్థన చేసినా దేవుడు విండం, ఎందుకంటే ధర్మశాస్త్రంలో చెప్పాడు ఒక్కరే ఉండాలని. ఆయన విరుద్ధమైన ప్రార్థనలు వినడు. ప్రభు ఈ సారా వ్యాపారం చేస్తున్న ఏదో మా కలిసి వచ్చిన చేయి ప్రభు, కొంచెం ఈ సారా వ్యాపారంలో ప్రతిఫలం అంటే అస్సలుండి, ఎందుకంటే దుర్వ్యాపారాలను ఆయన ఎంకరేజ్ చేయడు. ఆయన వ్యక్తిత్వం అది, ఏదో అలా బతుకుతున్నావు దేవుడు మమ్మల్ని ఎందుకు ఈ వ్యాపారాలు దీవించడు, దొంగ వ్యాపారాలు దీవించడు, దొంగ అబద్ధాలు దీవించడు. ప్రభు తప్పక అబద్ధం ఆడేస్తున్నాను ప్రభు, నువ్వే అర్థం చేసుకుంటే పోన్లేరా అండవు. అబద్ధం అబద్ధమే, మూల్యం కట్టాల్సిందే అంతే. ఆయనకి సర్వము తెలుసు. నీ దేవుణ్ణి ఎలా ఊహించుకుంటున్నా చెప్పు. నిత్యుడు నెక్స్ట్, ఆత్మదేవుడు నెక్స్ట్, సర్వాధికారి నెక్స్ట్, సర్వములో ఉన్నవాడు నెక్స్ట్, అనంతమైన జ్ఞానం కలిగిన వాడు నెక్స్ట్, మారనోడు. ఇచ్చే జాతికి వినండి, ఎప్పటికీ మారడు అంటే ఎప్పటికీ మారడు. ఆదాము నచ్చని పని చేస్తే తోట నుంచి పంపించేశాడు అన్నది ఎంత వాస్తవమో, నువ్వు నేను కూడా ఆయనకి నచ్చినవి చేస్తే వదిలేస్తాడన్నది కూడా అంతే వాస్తవం. ఎందుకంటే ఏదైనా తోటలో ఎంత ఎలా ఉన్నాడో ఈరోజు కూడా చెప్పండి అలాగే ఉన్నాడు. ఈరోజు ఒకలాగా ఆ రోజు ఒకలాగా చాలామంది చెప్తారు, అప్పుడు దేవుడు వేరండి ఇప్పుడు మారిపోయాడు. అలాగే దేవుడు మారడు. దేవుడికి ఈ మధ్య కొత్తగా ప్రేమ వచ్చిందని చెప్తున్నారు కాదు, ప్రేమిస్తాడన్నది ఎంత వాస్తవమో గిట్టని పని చేస్తే తోసేస్తాడన్నది కూడా అంతే వాస్తవం. ఆయనలో ప్రేమ ఉంది కోపం ఉంది. ఏదైనా తోటలో ఆదాము దగ్గర ఎంత సీరియస్గున్నాడో, మోసే దగ్గర ఎంత సీరియస్గా బండను కొట్టినప్పుడు ఉన్నాడో ఈరోజు కూడా అలా ఉంటాడు. ఆ రోజు మారిన దేవుడు ఈరోజు మారలేదు, ఈరోజు మారిన దేవుడు ఆ రోజు మారలేదు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు కోపం ఉండి ఈ మధ్య ప్రేమగా అయిపోయాడని అనుకో, ఆ రోజు ఎలాగున్నాడో చెప్పండి ఈరోజు ఎలాగున్నాడా, ఎప్పుడు మారడు. ఆదామును వదలనోడు, దావీదు వదలనోడు, సౌలును వదలనోడు, సొలొమోను వదలనోడు, ప్రవక్తలైనా తప్పైతే తప్పని చెప్పినోడు నిన్ను నన్ను కూడా సరే ఎంతవరకు రుద్దుతూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి మారడు. మనం మార్చుకోవాలి తప్ప చెప్పండి, మనల్ని అర్థం చేసుకోవడానికి ఆయన ప్రణాళిక మార్చుకుంటాడని అస్సలు అనుకోకండి. ఆ ఫీలింగ్లో నువ్వు ఏదన్నా ఉంటే నీ దేవుడు తప్పుడు దేవుడు, ఈ దేవుళ్ళ ఉండేలా నీ దేవుడిని మార్చుకో. నెక్స్ట్, చాలామందికి ఎంత చెప్పినా ఎంత చెప్పినా దేవుడు చంపేస్తాడేటండి, ప్రేమమయుడండి అంటారు. ఏంటంట ప్రేమమయుడు, ప్రేమమయుడు అన్నది ఎంత వాస్తవమో. అదర్ సైడ్ మరొక మాట ఉంది, ఉగ్రుడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలుని కాపాడన్నది ఎంత వాస్తవమో, ఇశ్రాయేలీల్ని అరణ్యంలో రాల్చేశాడన్నది కూడా అంతే వాస్తవం. సిలువ ద్వారా నిన్ను నన్ను ప్రేమించాడన్నది ఎంత వాస్తవమో, మన శిక్షణంతా సిలువ మీద ఆయన కుమారుడు సుతుడు విలవిల్లాడిపోయేలా ఆ శిక్షణ విధించాడన్నది కూడా అంతే వాస్తవం. ఒక సైడు ప్రేమించాడు, మరో సైడు నలిపేశాడు. ఆయన్ని రెండు ఉంటాయండి, ఆయనకి ప్రేమిస్తాడు శిక్షిస్తాడు, శిక్షిస్తాడు చెప్పండి ప్రేమిస్తాడు. ఇలా నమ్ముతున్నావా దేవుని, ఇలా నమ్మితే నీ భక్తిలో పాస్ అవుతావు. ఇలా నమ్మితే ఈ పాయింట్స్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇది పాస్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నీ దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నమ్మాలి, సృష్టింపబడినోడని ఎప్పుడు నువ్వు నమ్ముకో.
సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన అవ్వాలి తప్ప దేవుణ్ణి ఎవడు సృష్టించకూడదు. సృష్టింపబడితే వచ్చిన దేవుళ్ళు ఉన్నారా? ఉన్నారులే చెప్పండి. ఎందుకు లేరండి? కోట్లు ఉన్నారు. ఐథెన్స్ పట్టణంలో వేలు ఉన్నారు, కోట్లు ఉన్నారు, లేరు. సృష్టింపబడితే వచ్చిన దేవుళ్ళు ఉన్నారు. ఉన్నారు. మిమ్మల్ని జాగ్రత్తగా నా వేపుకు తిప్పుకొని జాగ్రత్తగా మీకు ఆ మాటలు ఈ మాటలు చెప్తూ కొన్ని రోజులకు మీరు అందరు కలిసి నన్ను ఏం చేస్తారు చెప్పిన దేవుణ్ణి చేస్తా బిడ్డల్లారా అనగానే ఆ అంటారు. బాధల్లో ఉన్నారా? ఆ అంటారు. జాబ్ రావట్లేదా? అంటారు. వచ్చే వారంలో నువ్వు కొంచెం బిందుతో బలంగా తీసుకురా, పని అవుద్ది అంట. అవుతుందో లేదో, ఏదో పొరపాటు ఏదో జరిపిందంటే ఇంకేళ చెప్తారు నా గురించి ఊరు వాడంతే. టీవీ 9లో వచ్చింది అలా ఆయన కోసం, ఎవరన్నా అడగకండి. ఊరేగించేశారు ఆయన్ని. సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు టెండూల్కర్ గారు ఆయన కాళ్ళకు మొక్కేవాడని నమ్మగలరా? మెజారిటీ క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళేవారని నమ్మగలరా? ఒక మనిషి దగ్గర ఆ సృష్టింపబడడం అంటే ఒక మానవుడి దగ్గర ఎలా వెళ్ళారంటే వెళ్ళారు. టీవీ 9లో ఒకరోజు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గురువు గారికి వయసు అయిపోయింది, దేవుడికి వయసు అయిపోయింది. షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. దేవుడు షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. జాయిన్ చేస్తారు, డేట్ చెప్పేశారు. దేవుడు చచ్చిపోయాడు అప్పుడు ఆ దేవుడు మాట అన్నాడు. యశ్ప్రవర్ని కాపీ కట్టి దేవుడు ఏమన్నాడంటే 3వ రోజు లేస్తాను అన్నాడు. కెమెరాలు పెద్ద లైన్లు పెట్టేశారు, లైవ్లో ఫోటోలు వచ్చేశారు. శిష్యగణాంగం అంతా దగ్గర వచ్చినారు. ఆరాధన. నేను ఆరాధన అంటాను, ఇంకో వేరే ఉండదు లేదు. ఆరాధన చేస్తున్నారు. లైవ్ వస్తుంది చూస్తున్నారు. లెగిస్తాడు. 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది, 6వ రోజు లెగిస్తలేదు. బొగ్గులు ఉప్పుపోతున్నాయి. దేవుడు బొగ్గులు ఉప్పుపోతున్నాయి. 7 బొగ్గులు ఇంకా లేకడు. ఆ రసాయనాలు పంపించారు లోపలికి బొగ్గుల్లోంచి. ఇంకా లేకడు అర్థమైపోయింది శిష్యులకి లేకడని. ఇంకా దేవుడు లేకడని అర్థమైపోయింది. గవర్నమెంట్ నుంచి ఆట వచ్చింది, శవాన్ని కానీ మీరు తెలియదు, మిమ్మల్ని అందరికీ అప్పుడెత్తని చెప్పారు. అంతే తీసుకెళ్ళారు. గురువు గారు లేస్తా అన్నాడు. ఇంకా లేదు దేవుడు లేకలేదు తీసుకెళ్ళి కప్పెట్టేశారు. ఇప్పటికీ దేవుడు లేకలేదు. దేవుడు లగిస్తానన్నాడు రా బోడి, అలా లెగిస్తానని లేదు. ఇదిగో ఇలా లెగిశాడని నేనే ఆయన అన్నాడు. అప్పుడు తూచ్ అలా రావడం ఆ దేవుడు అన్నారు. ఎందుకంటే ఈయన ఆయన ఒప్పుకుంటే ఇప్పుడు ట్రస్ట్ అంతా ఎవరికి ఇవ్వాలి? ఒప్పుకోలేదు. ఆయన వచ్చి ఒప్పుకోము, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ వేస్తాం రాకు అన్నారు. అంతే అయిపోయింది. అడుగుతున్నా దేవుడు సృష్టింపబడాడు గుర్తుపెట్టుకో. ఆ పెద్దారు వచ్చిందండి ఒక లారీ డబ్బు, ఎవరైనా అడగండి. లారీ మా నియోజకవర్గాన్ని తెచ్చారు. ఆ దేవుడు చచ్చిపోయిన తర్వాత ఎంత నడుగుతున్నాను, ఎంత ఇలా దేవుడు సృష్టింపబడడు. దేవుడు సృష్టిస్తాడు. దేవుడు సృష్టికర్తే తప్ప ఆయన ఆకారంలో ఎవడో చేస్తే తయారవుడు, ఎక్కడో పుడితే దేవుడు అవడు, ఎలానో నిర్మాణం చేయబడితే దేవుడు అవడు. ఆయన ఉన్నాడు, ఉన్నవాడు దృశ్యంగా రాగలడు, మరలా మరణించి తిరిగి లేవగలడు. చావునే చావు దెబ్బ కొట్టగలడు, తిరిగి లేవగలడు. మరణం చేత కొట్టుకుపోతున్న ఈ ప్రపంచాన్ని మరణానికి ఇంకా చెక్ పెట్టి మరణమా నీ విజయం ఎక్కడా అని అడగగలడు. ఎందుకంటే ఆయుష్ ఇచ్చింది ఆయనే, ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, మానవుడిని నిలబెట్టింది ఆయనే, మానవుడికి ఏ రోగమున్నా తీయగలిగినది ఆయనే. ఈ 2-4 వారాలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆ రోగాన్ని ఇలా ముట్టిన వెంటనే రోగం పోయింది. ఎందుకంటే జీవానికి మూలము ఆయనే. మరి వచ్చి అడిగింది, మార్త వచ్చి అడిగారు, ఏంటి మేరీ ఏమనుకుంటున్నారు? పునరుద్ధానము జీవము నేనే. అంటే దాని అర్థం ఏంటి? ఈ లైఫ్కి నేనే కర్తని, రాబోతున్న లైఫ్ ఒకటి ఉంది, ఆ లైఫ్కి నేనే కర్తని. మీకు తెలిసిన ప్రపంచం ఇదే, నేను మరో ప్రపంచం చెప్తున్నాను. ఒక అదృశ్య ప్రపంచం ఉంది, అసలు లైఫ్ అక్కడ ఉంది, ఎదురు చూడండి అని చెప్పాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పిన ఈ కొలత ప్రకారం దేవుడిని నీకు అర్థమైతే, నేను చెప్పిన పాయింట్స్ ప్రకారం నీ దేవుడిని హృదయంలో ఉన్న దేవుడికి మ్యాచ్ అయితే రైట్, నీ భక్తి బాగుంది. ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ అన్ని బైబిల్ యొక్క థీమ్ లైన్స్, ఇవి బైబిల్ కంటెంట్స్, ఇవి దీని ప్రకారం నీ దేవుని హృదయంలో అలా సరిపోతే నువ్వు రైట్ భక్తులను వెళుతున్నావు. ఒక్కటగాని ఇందులో తేడా వచ్చిందో, దావీదు ఒక్క పాయింట్లో పక్కకు చూసినట్టు, సొలొమోను ఒక్క పాయింట్లో పక్కకు చూసినట్టు, నువ్వు కూడా ఏదో పక్కకు చూసే పాయింట్ ఏదో ఉంది, గుర్తుపెట్టుకో.
అందుకని చెప్తున్నాడు చూడండి, దేవుడు స్పష్టత లేకపోతే ఎలా ఉంటుందో సమాజం ముగించేస్తాం. చాలామంది అడుగుతున్నారు దేవుడు ఉంటే ఎందుకండి సమాజంలో నేరాలు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఎందుకండి సమాజంలో అచ్చలు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఎందుకండి ఇలా ఘోరాలు జరుగుతున్నాయి, దేవుడు ఉంటే ఎందుకండి ఇలా జరుగుతుంది అంటే, దేవుడు ఉంటే ఎలా ఎందుకు జరుగుతుంది, ఉంటే ఎలా ఎందుకు అడుగుతున్నారు కదా, రివర్స్ అడుగుతున్నాను. దేవుడు ఉంటే ఇలా జరగవు. దేవుడు వారి హృదయాల్లో లేడు గనక చెప్పండి జరుగుతున్నాయి. దేవుడు ఉంటే ఇలా, అవును దేవుడు ఉంటే ఇలా జరగవు. దేవుడు ఉన్నాడు, ఆ ఉన్నవాడు నీ గుండెల్లో లేడు, నువ్వు ఆయన గుండెల్లో పెట్టుకోలేదు గనక ఇన్ని జరుగుతున్నాయి అని బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి. ఒకసారి చూడండి, ముగించేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో ఈ సమాజం దేవునికి చోటియ్యనలకు పోయారు గనక చేయరాని కార్యములు చేయటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించను. అట్టు వారు వాళ్ళని దేవుళ్ళుగా, దుర్నీతిని దేవునిగా, దుష్టత్వాన్ని దేవునిగా, లోభత్వాన్ని దేవునిగా, ఏర్సన దేవునిగా నిండుకొని మచ్చరము, నరహత్య, కలహము, కపటమను, వైరమను వాటితో నిండుకుని వారే కొండగాండ్రులు, అపవాదుకులు, దేవదూసుకులు, హింసకులు, అహంకారులు, బింకమలాడవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు హవిదేయులు, అవివేకులు, మాట తప్పవారు, అడిరాగరంతులు, నిరద్దులై మరి ఇట్టి కార్యములు అభ్యసించేవారు, మరణానికి తగిన వారు, దేవుని న్యాయవిధిని బావుగా ఎరుగుండియు, దేవుణ్ణి దేవునిగా చూడక ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వాటితో, వారు చేస్తున్న వారితో సంతోషంగా ఇంత సమాజం ఇంత ఘోరకలి జరగడానికి కారణం ఆ వచనం, దేవునికి తమ మనసులో చోటి నొల్లకపోయిర్రి. అడుగుతున్నారుగా దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, దేవుడు ఉంటే ఇలా జరగదు, ఉన్న దేవుడు నీ గుండెల్లో లేడు కనుక ఇలా జరుగుతుంది. ఆయన పెట్టుకో నీ గుండెల్లో నరహత్యలు జరగవు, నీ గుండెల్లో పెట్టికాయనికి కలహాలు జరగవు, అబద్ధాలు జరగవు, అవిధేయ తుడదు, తల్లిదండ్రులు ద్వేషించు, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టవు, మరణాలు సృష్టించు, మరణ హోమాలు సృష్టించు, ఎందుకంటే ఆయన నీ గుండెల్లో నువ్వు పెట్టుకోలేదు కనుక నీ గుండెల్లో ఏదో పెట్టుకున్నా పెట్టుకుని నువ్వు చేయాల్సినవన్నీ చేసి తిరిగేసి మళ్ళీ అడుగుతున్నా ఏమని, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగు, ఉన్నాడు ఆయన, ఆ ఉన్నవాడిని అధికారం లేకుండా, బాగా విను, ఆయన అధికారం లేకుండా దేవుడు నీకు ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు కనుక నీ నచ్చినట్టు చేసుకుంటూ బతుకుతున్నావు. దేవుడే స్వేచ్ఛను తీసేస్తే రాయ్, ఎవడన్నా ఇలా కత్తిత్తి ఇలా ఎలా ఎలా పొడుస్తున్నప్పుడు స్వేచ్ఛను తీసినాక ఎలా ఉండిపోతాడు, ఇంక అంతేగా. దేవుడు బిగించలేదు ఎవరిని, స్వేచ్ఛగా వదిలేశాడు. మంచి నువ్వే నేర్చుకో, చెడు నువ్వే నేర్చుకో. నీకు దేవుడు అంటే అర్థం అవట్లేదా, గుడ్డోడికి ఏనుగంటే అర్థం అవట్లేదని ఎంత వాస్తవమో, ఈ గుడ్డు ప్రపంచానికి దేవుడు అంటే ఏంటో అర్థం అవట్లేదని 2000 సంవత్సరాల క్రితం ఈ గుడ్డోల మధ్యకి రూపంగా వచ్చాడని కనబడటానికి ఇంకా అర్థమవట్లేదని ఈ రోజుకి ఇదిగో ఈ బైబిల్ని రాయించి ఇందులో నుంచి నన్ను చూడు, నేను కనబడతాను, వినబడతాను, మాట్లాడతాను అన్నాడు. ఈ దగ్గరికి రా, అబద్ధం ఎందుకు ఆడకూడదు నీకు అర్థమవుతుంది. ఈ దగ్గరికి రా, రక్తం ఎందుకు కళ్ళ చూడకూడదు నీకు అర్థమవుతుంది. ఈ దగ్గరికి రా, తాగి ఆరాధన ఎందుకు చేయకూడదు నీకు అర్థమవుతుంది. ఈ దగ్గరికి రా, ఆడపిల్లతో పనికి మాలిన భోగం మేళాలు ఎందుకు పెట్టకూడదు నీకు అర్థమవుతుంది. ఈ దగ్గరికి రా, ఈ దగ్గర ఆరాధన చేయి, ఆత్మతో సత్యముతో వాక్యముతో ఆరాధన చేయి, ఎంత హోలీనెస్ ఉంటుంది నువ్వు చూస్తావు. దేవుడు అనగానే పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ పరిశుద్ధత లేదో, ఎక్కడ దేవుడిని దేవునిగా చూడలేదో, అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి. ముగించేస్తున్నాను, మొదటి బట్టి నేను చెప్తున్నాను, దేవుడు అనగానే నా మనసులకు ఏదైతే స్ఫురిస్తుందో అదే నేను. నెక్స్ట్, నేను ఏదైతే కనబడుతున్నానో ఆ కనబడేదే చెప్తుంది నా దేవుడు అంటే ఏంటో. ఈ మాట అన్నది AW Tozer. దేవుడు అనగానే ఏ వ్యక్తిత్వం అయితే నాలో కనబడుతుందో ఆ వ్యక్తిత్వమే దేవుడు. దేవుని గురించిన అవగాహన నాకు సరిగ్గా లేకపోతే నా ఇల్లు గందరగోళంగా ఉంటుంది, నా ఊరు గందరగోళంగా ఉంటుంది, నా లైఫ్ గందరగోళంగా ఉంటుంది, నా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో గందరగోళంగా ఉంటుంది, నా చుట్టూ గందరగోళ వాతావరణం. ఎందుకంటే నాకు దేవుడు అనేది ఒక స్పష్టత లేదు కనుక నా లైఫ్ అంతా గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు నమ్ముతున్న దేవుడు సరిగ్గా దేవుడు ఈ బైబిల్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఇలా కళ్ళు మూసుకుంటే నీకు ఏ దేవుడు అనిపిస్తున్నాడో ఆ దేవుడు అలా బైబిల్కి సరిపోతే ఈ బైబిల్ దేవుడే నీ మైండ్లో ఉన్నాడు. నువ్వు కళ్ళు మూస్తే పర్లేదులే అని టీవీ చూసినప్పుడు, బూతులు ఆడినప్పుడు, ఏదన్నా చేసినప్పుడు పర్లేదులే అనుకు దేమొస్తుందంటే నీ లోపల ఎవడో ఉన్నాడు, ఈ దేవుడు లేడు, నువ్వే ఏదో కొత్త దేవుడిని తయారు చేసుకున్నావు. ఆ దేవుడు ప్రతి వారం నీ చర్చిలో వినబడతాడు, వెళ్ళు.
ఆ చర్చిలో దైవజనుడు చెబుతాడు విను, ఈ గ్రంథంలో ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు విను, ఆయన్ని ఊహించుకో, ఆయన ఎలా ఉంటాడో లేఖనానుసారంగా అనుభవించు. ఈ ఊహకి బైబిల్ మ్యాచ్ అయితే నీ బతుకు బాగుంటుంది. నువ్వు దేవుడిని ఎంత బాగా ఎరిగితే నువ్వు అంత బాగా బతుకుతావు. నువ్వు దేవుడిని ఎంత తక్కువ అర్థం చేసుకుంటే నీ బతుకు చెప్పండి అంత గందరగోళం ఉంటుంది. ప్రభు అంధకార మందు ఎలుగు కలుగజేయనుగా కని పలికిన దేవుడే. ఈ దేవుడు అంటే అర్థం కాని అంధకార హృదయాల మీద ఆయనే వెలుగు కలగజేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఇవి చాలా లోతైన సంగతులు తండ్రి. దేవుడు అంటే తండ్రి దావీదు గూర్చి వీళ్ళకి చెప్పి చెప్పలేను తండ్రి. అసలు భక్తులే తెలియని వారికి దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలియాలంటే తండ్రి ఇదిగో ఇన్ని ఉదాహరణలు అవసరం దేవా. నిజమే తండ్రి, మీ భక్తులు సెలవిచ్చిన మాటలు నిజమే. నా వ్యక్తిత్వాన్ని బట్టి నేను ఎలాంటి దేవుడిని నమ్ముతున్నానో చెప్పచ్చు. నేను మాట్లాడే మాటలను బట్టి నా దేవుడు ఎలాంటివాడో చెప్పచ్చు. నేను చూసే చూపులను బట్టి నేను ఎలాంటి దేవుడిని నమ్ముతున్నాను చెప్పచ్చు. ఒక్కటేంటి తండ్రి, నేను చేసే పనులే చెప్పేస్తున్నాయి నేను దేవుడిని ఎలా నమ్ముతున్నాను. నేను నమ్మే దేవుడు ఖచ్చితమైన దేవుడు అని నాకు అర్థమైతే నా పనులు బాగుంటాయి, నా మాటలు బాగుంటాయి, నా చేతలు బాగుంటాయి. మా వ్యక్తిత్వాలే బయట పెడుతున్నాయి తండ్రి మిమ్మల్ని ఏ వ్యక్తిత్వంలో మేము అర్థం చేసుకున్నామో. ఇది అర్థమా ఒక ఊగిసలాట మధ్య తండ్రి, ఎక్కడికెక్కడికో పోయి కొట్టుకుపోతున్న ఈ ప్రపంచానికి తండ్రి ఆచారాలు, సాంప్రదాయాలు, ఆకారాలు తండ్రి, రకరకాల ఆరాధనలు కొట్టుకుపోతున్న వారికి మిసుతుడు దైవం, మా దైవం ఇలలోనికి 2000 సంవత్సరాల క్రితం మీరు పంపించారు. పిలుపు అడిగారు, శిష్యులు అడిగారు, దేవుడు అంటే తండ్రి అంటే ఎలా ఉంటాడని అడిగినప్పుడు ఇదిగో ఎలాగే ఉంటాడు, ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు, గద్దిస్తాడు, ఆదరిస్తాడు, జరగబోయేది ముందే చూస్తాడు, ఏం చేయబోతున్నాడు ముందే చెబుతాడు. పిలుపు నన్ను చూస్తే మీరు దేవుని చూసినట్టే అని చెప్పారు తండ్రి. ఆ మాటలు గ్రంథంలో తండ్రి మీరు లిఖించారు, మమ్మల్ని చదువుకోమన్నారు. ఎప్పటికప్పుడు మా మనస్సును తండ్రి, ఈ విగ్రహాల కర్మాగారమైన మా హృదయాన్ని తండ్రి ఎప్పటికప్పుడు తండ్రి ఈ బైబిల్తో దాన్ని కొలవకపోతే ఏదో ఒక దేవుడిని మేము సృష్టించుకునే ప్రమాదం ఎప్పుడు మాకు పొంచింది దేవా. దావీదు ఏమరపాటుగా ఉన్నాడు, దేవుడు అనే వ్యక్తిత్వాన్ని తండ్రి మార్చేసుకుని తండ్రి బెచ్చబాతో తప్పు చేశాడు. సౌలు తండ్రి అది సొలొమోను అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రి బైబిల్ చదవడం మానేశాడు. అందుకే తండ్రి తాను నమ్మే దేవుడు వేరైపోయాడు. ఎవరైతే పడ్డారో వాళ్ళందరూ తండ్రి మీ విషయంలో తండ్రి స్పష్టత పోయినప్పుడే మేము పడిపోతాం దేవా. ఈ లోతైన సంగతులు మరి ఎంతమందికి అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి. అన్ని జనాంగానికి మీ సంగతులు వినిపించిన మీ కుటుంబాలని, ఈ బిడ్డలను, ఈ కష్టార్జితాన్ని పెట్టిన వారిని మీరు దీవించండి. ఇంత జనాంగంలో తండ్రి వీరి హృదయాల మీద మీరు వెలుగును కురిపించినందుకు తండ్రి వీరు ధన్యులు. మీ పిలుపుకు తగ్గ నడవడికను మరింత వీరికి నేర్పించి సత్యమందు వీరిని బలపరుస్తారని కోరుతున్నాం. ఎవరైనా తండ్రి వీరిని బాధించి ఇబ్బంది పెట్టి సమస్యలు గురి చేసిన వారు ఉంటే వారందరినీ కూడా మీరు క్షమిస్తారని కోరుతున్నాం తండ్రి. స్థానిక దైవజనుల్ని, పెద్దవారిని, మీ కుమారులు వెళ్తున్న సంఘ నాయకుల్ని అందరినీ తండ్రి మీరు దీవించి కాపాడండి తండ్రి. వీరిని శత్రువులుగా భావిస్తున్న వారిని, మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి. మేము తిరిగిపోతుండగా మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, చాలా అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి బ్రదర్ జేమ్స్ గారికి ప్రభునామల వందనాలు. సంఘ పేరట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మనిషి యొక్క ఆలోచనలో, మనిషి యొక్క హృదయంలో, మనిషి యొక్క తలంపులో కలిగినటువంటి ఈ దేవుళ్ళు అనే విగ్రహారాధనతో ఈ ప్రపంచము మారుమోగుతున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని వైపు అనేక మంది కళ్ళును తెరిపించినటువంటి వర్తమానాలు అందిస్తున్నటువంటి బ్రదర్ జేమ్స్ గారు ఇంకాను అనేక చోట్ల బలంగా వాడబడేటట్టుగా అందరూ మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ ప్రార్థనలో జేమ్స్ గారి పరిచర్యని, జేమ్స్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో సంఘ పెద్దలైనటువంటి రేగిలిగడ్డ కిషోర్ గారు, అలాగే దానియల్ రాజు గారు, సింహాద్రి గారు
వచ్చి వందన సమర్పణ చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. రండి సార్ సంఘ పెద్దలు. ఇంకా అన్ని వాక్యం ద్వారా ఇంకా చాలా మంది రక్షణ పొందుకోవాలి, ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతంగా ఎవరు వెళ్ళకండి. ఆశీర్వాదముతో దేవుని మహిమపరుస్తూ వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. అలాగే వీలైతే వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఇదే అవకాశం మళ్ళీ మాకు ఉంటుందని మేము ఆశపడుతున్నాము. మేము కూడా ప్రార్థన చేసుకుంటున్నాం నిజంగా, ఎందుకంటే ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప మంచి ఛాన్స్ మాకు వచ్చింది నిజంగానండి. మీ అందరూ నిజంగా దయచేసి మా వచ్చినందుకు మా అందరి కోసం ప్రార్థన చేయండి. మా గ్రామం అందరూ రక్షించబడాలి, ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతం కాదు కాబట్టి ఖచ్చితంగా పరలోకం మనం అందరం ఉండాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నామండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సంఘ విశ్వాసానికి ముఖ్యంగా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. మరి ముఖ్యంగా ఈ రోజు దైవవర్తమానం అందించిన బ్రదర్ పి జేమ్స్ గారు మరి ఇంత మంచి అద్భుతమైన రీతిలో వాడబడి మరి దేవుని వాక్యము దేవుని సువార్తను ఇట్టి విధముగా ప్రకటించడానికి మరి అనేక మంది మనసులు మార్చడానికి గొప్ప అద్భుతమైన వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామండి మేము అందరంగా. అదేవిధముగా మరి సేవకులు మా పాస్టర్ గారు కె శాంతరాజు గారు, అదేవిధంగా పి ఇస్రాయేల్ గారు పాస్టర్ గారు మరి ఈ విధంగా నడిపించడానికి అధ్యక్షత వహించి నడిపించడానికి మరి ముఖ్యంగా అదేవిధముగా మరి ఈ కూడికని ఏర్పాటు నిమిత్తం ముఖ్యంగా చాలా మాకు సపోర్ట్గా మరి నిలిచిన ఎవరు సింహాద్రి కోళ్ళ సింహాద్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి చాలా సపోర్ట్గా ఈ రోజు ఈ మీటింగ్ ఇంత గ్రాండ్గా సక్సెస్ అవ్వడానికి మరి సింహాద్రి ముఖ్య కారకులు ఈ బ్రదర్ మరి ఆయనకి డేటు తీసుకుని మరి ఈ రోజు ఇలా ఏర్పాటు చేయడానికి ఆయన చాలా సహకరించారు. మరి ఆయన ప్రోద్బలంతో మేము కూడా మరి ఆయన వెనకండి ఇంత గ్రాండ్గా మరి మీటింగ్ని ఏర్పాటు చేయడానికి మరి దేవుడు మాకు సహకరించారు, అందుని బట్టి దేవుని స్తోత్రం. అదేవిధంగా మరి ఈ సభకి ఇచ్చేసిన మరి సంఘ విశ్వాసులు మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చారండి, వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తానని. ఈ రాత్రికాల సమయంలో ఇంత సమయం అయిపోయినా సరే మరి జేమ్స్ గారి వాక్యం కొరకు మరి కనిపెట్టి ఆయన నోటించిన వాక్యాన్ని వినడానికి ఎంతసేపు ఉన్నందుకు మరి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసిన పేరు పేరున. అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చారు, సౌండ్ సిస్టమ్ కానీ మరి కీబోర్డు కానీ మరి ఆ లైటింగ్ కానీ కెమెరామెన్ లైవ్ అందిస్తున్న బ్రదర్ కానీ వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. అదేవిధంగా మా యూత్ సభ్యులు ఉన్నారు, మరి మా సంఘం పింతుకోస్తు ప్రార్థనా మందిరం ఉంది, మా ప్రార్థనా మందిరం కోసం మా సంఘ విశ్వాసం కోసం మీ అనదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా యూత్ సంఘం ఒకటి ఉందండి, తేజస్వి యువజన సంఘం. ఆ యువజన సంఘం కూడా మరి అందరం కూడా మేమందరం ఐక్యత కలిగి ప్రేమ కలిగి ప్రభు ఇటువంటి అనేకమైన అద్భుతమైన మీటింగ్లు ఏర్పాటు చేయాలని ప్రతి సంవత్సరం మరి మీ అనదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరినైనా మరిచుంటే మమ్మల్ని క్షమించమని వారిని దీవించమని ఈ మాటలు మరి ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వందన సమర్పణ చెప్పినటువంటి పెద్దలైనటువంటి వారికి కిషోర్ కుమార్ గారికి, దానియల్ గారికి, సింహాద్రి గారికి ప్రభునామాలు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో సకినేడిపల్లి నుంచి వచ్చినటువంటి చిట్టుబాబు గారు వచ్చి ముగింపు ప్రార్థన చేసినట్లయితే స్థానిక దైవజనులు ఆశీర్వాదంతో ఈ స్థలాన్ని విడిచి మనం వెళ్దాం. అటువంటి మాటలు మనకు అందించాడు. మన హృదయంలో ఏది దేవుడిగా మనం ఏర్పాటు చేసుకున్నామో, బైబిల్ యొక్క దేవుడిని కనుక మనం అనుచరిస్తూ ఉంటే కనుక దేవుడు చెప్పినట్లుగా బ్రతికి దేవుడు ఉండే మహాలోకం కొరకు సిద్ధపడదాం. చదవనండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో స్థానిక వడ్లవాణి పాలన స్థానిక సంఘాన్ని మీరు ప్రేమించి సంఘం ద్వారా స్థానిక యవనస్తుల ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి సువార్త సభను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సభ కొరకు నాయన ఎందరో కష్టపడి ప్రయాసపడి ఎన్నో దినాలుగా నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి నాయన భారము కలిగి తండ్రి సువార్త సభను వారు ఏర్పాటు చేశారు. వారు ఏది కోరుకుని సభను ఏర్పాటు చేశారో మీకు తెలుసు నాయన. నశించిపోతున్న ఆత్మల ఎడల భారము కలిగి తండ్రి నామకార్థంగా బ్రతుకుతున్న వారిని సత్యములోనికి నడిపించాలని
నిజ దేవుణ్ణి పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో తండ్రి వారు సంకల్పించి ప్రయాసపడి తండ్రి ఈ సభను ఏర్పాటు చేశారు గనుక ఈ సభ కొరకు ఎందరైతే ప్రయాసపడ్డారో ఎవరైతే కష్టపడ్డారో ఏ రూపముగా వారు నాయన పనిచేశారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. తగినటువంటి ప్రతిఫలాలు తండ్రి వారికి వారి కుటుంబాలకును స్థానిక సంఘానికి కూడా మీరు అనుగ్రహించండి. దైవ జనులను బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన సంఘాన్ని ప్రేరేపించారు, యవనస్తులను ప్రేరేపించారు, వారు ప్రార్థన చేశారు తండ్రి, తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహించారని మేము నమ్ముతా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసులనైన జేమ్స్ గారు నిలబెట్టుకుని దేనిని మేము ఆరాధిస్తా ఉన్నామో, దేనిని మా హృదయంలో నిలుపుకున్నామో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు నాయన. ఇక్కడ కూర్చున్న మేము నాయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవటానికి తండ్రి చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చారు గనుక తండ్రి నిలబడిన మేము నాయన ఏది దేవుడు అనుకుంటున్నామో, దేనిని పరిపూర్ణంగా మేము ఆరాధిస్తూ ఉన్నామో తండ్రి ఈ రాత్రి ఒక నిర్ణయాన్ని తీసుకుని ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. వాక్యాన్ని అందించిన నిదాసులను బలపరచండి. నిదాసుని యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇంకను అనేక ప్రాంతాలకు వెళుతున్నప్పుడు తండ్రి ఇంతకంటే మరి బలమైనటువంటి సత్యాలు తండ్రి సమాజానికి నేర్పించి సత్య సువార్తను తండ్రి ప్రకటించి నాయన అనేక మందిని నాయన రక్షణలోనికి నడిపించడానికి నీ కృపను సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను. మరొకసారి నాయన స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, పరిచారకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విన్న ఈ మాటలు తండ్రి హృదా పోకుండా నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. కేవలం వినివారు మాత్రమై ఉండి తమను తాము మోసం చేసుకోకుండా విన్న మాటల ప్రకారంగా తండ్రి మా జీవితాలను మార్పు చేసుకుని నీ కొరకు నమ్మకముగా బ్రతికి నీ ఉండే మహాలోకానికి వచ్చే ధన్యతను దాయిచ్చేయమని వేడుకుంటూ స్థానిక సంఘాన్ని మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి. దయాకరుణ కనిక్రమములు కలిగిన మహోన్నతుడగు దేవుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రాలు. ఇంతవరకు ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగింపు చేసుకుంటూ మిమ్మలను ఘనపరిచి కీర్తించటానికి దేవానేక ప్రాంతాల నుండి కూడి వచ్చిన నీ భక్తులను బట్టి మీకు వందనాలు. తిరిగి వారు నీ యొక్క సువార్తను విని వెలుచుండగా వారికి సురక్షితమైన ప్రయాణములను దయచేయండి. ప్రాముఖ్యముగా దేవా నశించుచున్న దానిని వెదికి రక్షించటానికి మనిషి కుమారుడిగా ఈ లోకములోనికి ఉద్భవింపబడిన దేవుడా, నీ మాటను నమ్మి విశ్వసించి మారు మనసు విషయమై బాప్తీసము తీసుకుంటున్నా ఆ యొక్క బిడ్డలను అస్సలకి అప్పగిస్తున్నాం. ఇది మొదలుకు నిరంతరము నియందలి నిరీక్షణ ఆస్పదముగా ఉంచుకొని బహాటముగా యేసునా రక్షకుడని అంగీకరించి నేను కొనియాడటానికై నీ కృప ఆశీర్వాదం దయచేయండి. సంఘమును సంఘ సహవాసులను కూడిన ప్రతి వారిని దైవర్థమని అందించిన ప్రియ దాసుని ఆర్కిష్ట వారిని సంశిష్ట వారిని అలాగే ప్రభువా ఈ కార్యక్రమాలలో పాల్గొని నిన్ను మహిమపరిచిన ప్రతి వాణిని పేరు చెప్పిన నువ్వు దీవించి ఆశ్రదించి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ కుమారుడగా యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసం ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ రాకొచ్చే పర్యంత్రం వరకు సదాకాలము తోడైని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభువు రక్తమే జయం, ప్రభువు నామములు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 కూడి వచ్చిన దైవజనులకు ఆయా ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి వారికి యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. సువార్త స్వస్థత సభలు దైవత్వ మానికులు పాస్టర్ యేసుదాసు గారు, అలాగే దైవోపదేశకులు పాస్టర్ జ్యోతిబాబు గారు మే నెల 15-16 బుధవారం గురువారం
ప్రతిరోజు సాయంత్రం లంకలు కోడేరు ఎలివే రోడ్డులో పాలకుల మండలంలో సభను ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రతి వారి ప్రార్థన పూర్వకముగా చెడ్డపడాలని మనవి. బాప్తీసం తీసుకుంటానికి చెడ్డపడిన వారు